సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చింది, పట్నం నుంచి మా మరదలు కూడా వచ్చిందండి. ఈ ఒక్కరోజే ఉంటది, రేపు వెళ్ళిపోద్ది. మరి బాగా మరదలు అన్నాక ముద్దు ముచ్చట ఉండాలి కదా. ఊరు మొత్తం జనాలే ఉంటే మాకు ఏడండి ప్రైవసీ దొరికేది. అందుకే ఈ కళ్యాణ మండపానికి తీసుకొచ్చా. ఈ కళ్యాణ మండపానికి ఎవరు రారా? అసలు ఇక్కడ ఏం ఫంక్షన్ లు జరగో. ఈ పాత పడ్డ కళ్యాణ మండపంలోనే మనం కింద మీద పడబోతున్నాం. నీకన్నీ తెలుసిమ్ము. నాకన్నీ కాదు, నీకు అన్నీ తెలుసు. అందుకే పిలవగానే వచ్చావు కళ్యాణ మండపానికి. సిగ్గుండాలి కొంచెమైనా. ఎప్పుడు ఇలాగే తిడుతుంటావు? ఇప్పుడు ఎప్పుడు తిట్టడానికి ట్రై చేస్తున్నాడంటే వాడు ఎప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తున్నాడు అర్థమే పిచ్చిదాన్ని. నేను ఇన్ని చేసినా నువ్వే నన్ను అర్థం చేసుకోవబ్బా. ఎప్పుడు తిడుతూ ఉన్నా నీ పక్కనే ఉంటున్నానంటే నా ప్రేమ అర్థం చేసుకోరా పిచ్చోడ. ఏంట్రా తమ్ముడు లేటు? ఏం లేదన్నయ్య, చిన్న ప్యాకెట్ ఉంటే ఆడేసి వచ్చేస్తున్నా. ఇలా ప్యాకెట్ ఆడే ఆశ మొత్తం దొబ్బెట్టు. ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. కళ్యాణ మండపం అప్పుల్లో. సర్లే, నువ్వెందుకు లేట్ అయ్యా? నేను ఆ కోడి పందాలకు వెళ్ళలే. దాని వల్ల అవలేదు అప్పుల పాలు. ఊరుకోనయ్య సంపుతున్నావు అప్పటి నుంచి. అదేంట్రా, కోడి పందాలు ఆడితే కోళ్ళు కదా వస్తే. ఇలాంటి పంచలేసి ఇంకో 10 ఎకరాలు బాగొట్టావు. సర్లే, మా అన్నయ్య బాబు, నేను కండక్టర్ బాబు. అన్నయ్యకి పేషెంట్లు లేక నాకు ప్యాసింజర్ లేక మొత్తానికి అప్పులు పాలయ్యాం. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ వల్ల సగం అప్పులేని. వాళ్ళు కూడా వస్తారు చూడండి. అన్నయ్య, నువ్వు ఎప్పటి నుంచో సంక్రాంతి రాగానే గంగిరెద్దులు చూడాలన్నావు కదా, వచ్చేసినాయి చూసావా? ఏనాయి ఆ డాన్స్ చేసేటప్పుడు తోక పైకి వచ్చేసింది. ఇదిగో మా మీద పంచు లేయడం కాదు, ఫస్ట్ సంపాదించడం నేర్చుకోండి. ఏం సంపాదిస్తావు? మా సంపాదన మా షేవింగ్ కిట్ అంతుంటే మీ ఖర్చులు మీ మేకప్ కిట్ అంత ఉన్నాయి. మీకు అమ్మాయి మేకప్ గురించి లేదంటే ఏజ్ గురించి వదిలేస్తే వేరే ఏం పంచస్ లేదు. పిన్ని వంటలు చేయాలి, నాకు ఒక 50,000 ఇవ్వండి. పిన్ని వంటలు కాదు అవి, పిండి వంటలు. పిండి వంటలు మీ అమ్మగారి వంటలు మాకెందుకు? ఏమండి, నాకు కూడా 1 లక్ష రూపాయలు కావాలి, గొబ్బై మీద పెట్టాలి. అంతేనా? ఇదిగో అన్నయ్య, ఓ పిల్ల అని చెప్పింది ప్రతిదీ నేత్తనం. ఇంకా ఈ టైంలో కూడా ఎవడంటాడు, నా మాటే అదే ఉంటది. ఏది నిరూపించు. ముద్దుపెట్టు. చూసావా, నువ్వు పెట్టించుకోరా చూద్దాం. ఇప్పుడు చూడు, ఒకటే కదా 3 వస్తాయి. నేను పండగ రోజు చచ్చిపోతానో బాన్కాలి, ఇంత నాన్ సెన్స్ క్రైమ్ చేయను. ఇప్పుడు నువ్వు నాకు అగ్గి ఇవ్వాలన్నా ముద్ద ఇవ్వాలన్నా ఏం చేయాలి? మీరు మాకు పండగ కోసము శారీ కొనుక్కోవాలి, గోల్డ్ ఇవ్వాలి, అదన్నీ ఇవ్వాలి, తర్వాత మగాడు అని ప్రూవ్ చేయాలి. ఎక్కడే ఇస్తాము, ఆల్రెడీ మంది అప్పుల్లో ఉందంటే మీరు అర్థం చేసుకోరు. ఏంటా సౌండ్ ఏంటి? ఎలకలు దూరినట్టు ఉన్నాయి. కళ్యాణ మండపంలోకి ఎలుకలు వచ్చినాయా? ఎలుకలు కాదు, పంది కుక్కలే వచ్చినాయి కళ్యాణ మండపంలోకి. ఏమనుకున్నారు? ఇది నా మరదలు. సంక్రాంతి కని ఊరు నుంచి వచ్చింది, ఒక్కరోజు వెళ్తే వెళ్ళిపోద్ది సార్. అన్ని ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ చూసిన జనాలు ఉన్నారు. అందుకే రే, ఇది పెళ్లిళ్ళు చేసిన కళ్యాణ మండపం, పెళ్లి తర్వాత చేసుకునేది కాదు. పెళ్లి తర్వాత ఏం చేస్తారన్నయ్య? ఏ దొంగ, అన్ని చేస్తానే మళ్ళీ అడుగుతావేంటి? లేదురా, ఇక్కడ అసలు టచ్ చేయనివ్వదు. టచ్ చేస్తే హైపరాది అండ్ టీమ్ లెట్స్ వెల్కమ్ అంటారు. కాదండి ప్లీజ్, ఒక్క రోజుకి వదిలేను చాలు. ఏంట్రా వదిలేసేది? అక్కడ ఆల్రెడీ అప్పులోడు తిరేస్తున్నాడు మమ్మల్ని. బోన్ లో పెట్టిన మంకి లాగా ఉన్నారు. ఇంత బిల్డప్ సీన్ కావాలా మీకు? సార్ కాఫీ తాగుతారా? నేను కాఫీ తాగడం రాలేదు. మరి దేనికోసం వచ్చారు? అప్పు తీసుకున్న సంవత్సరం ఏంది, తిరిగి ఇవ్వాలని తెలియదా? అప్పు తీసుకున్న నేను నా చుట్టూ తిరుగు, దాని చుట్టూ తిరుగుతాడు నువ్వు.
అది కాదండి కళ్యాణ మండపం వేరాలేం రావట్లేదు. ఏదైనా మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి. పేపర్లు ఆడవండి అయ్యా, మా మండపంలో పిల్లలు ఎత్తే కాపురాలు చల్లగా ఉంటాయని నమ్మరండి. ఏ మా పిల్లలు ఇక్కడే జరిగినాయి, మా పిల్లలు ఇక్కడే జరిగినాయి. అలా 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 కాదు, పెళ్లి అన్ని స్వర్గంలో చేస్తారని చెప్తారు కదా, కానీ నా కాపురం ఈ నరకతో జరుగుతుంది. మొత్తం తీసుకో, మొత్తం తీసుకో. నిన్ను చూసి కాదు, మీ యావని చూసి నిన్ను వదిలేస్తున్నాను. ఓ మంచి ఫంక్షన్ చేసి నాకు అప్పు తీర్చేసే. ఒక మంచి పెళ్లి కళ్యాణ మండపంలో చేసి మీ అప్పు తీరుస్తాం. పక్క పక్క, అంతవరకు ఇక్కడే కూర్చుంటాను, మండపంలో ఏం పెళ్లి జరుగుతుందో చూస్తా అంతే. ఎవరు వస్తారు సార్ పెళ్లి చేసుకోవడానికి? కొంచెం బయటికి వెళ్ళండి సార్, రేపు నుండి చేసుకోండి పెళ్లి. ఎక్కడ కూర్చొని ఏం జరుగుతుందో చూస్తాం మొత్తం. ఒక్క మంచి బేరం వస్తే కళ్యాణ మండపంకి ఆ అప్పులోడు బాగా తీరిపోద్ది ఫస్ట్ మనకి. గురుగారు, పండక్క అత్తగారి ఇంటికి వెళ్తారు కానీ మీరేం మా దగ్గరికి వచ్చారు? వెళ్ళాను. ఆవిడ లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఫైవ్ ఇయర్స్ అయింది పోయి, ఫైవ్ ఇయర్స్ అయింది పోయి. మా కళ్యాణ మండపంకి మిమ్మల్ని ఎవరిని మేము ఇన్వైట్ చేయలేదు, మీరు ఎందుకు వచ్చినట్టు ఇంతకి? మా వాళ్ళు పెళ్ళోడు చేయాలి, మాకు కావాల్సింది కూడా ఇదే సార్. ఎందుకు ఎలా చేస్తారు? మా చేతిలో ఒక 5 లక్షలు పెడితే చాలు, పెళ్లి, మెహందీ ఫంక్షన్, సంగీత ఫంక్షన్, ఇంకా ఓ ఆటలు, పాటలు, డాన్సులు అన్ని ఎరక్కొడేస్తాం, అన్ని 5 లక్షల్లోనే. అందులో స్వాభనం లేదు కదా, స్వాభనం లేదు కదా. మా సైడ్ నుంచి ఆడపల్లి వాళ్ళు వస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకోవాలి. ఏడు చూసుకో పని నేను చూసుకుంటాను, ఏడు చూసుకో పని నేను చూసుకుంటాను. మీరు మా పెళ్లికి వచ్చిన పెద్దలు కాబట్టి మీకు అదిగో సపరేట్ గా మనకు ఒక సీటింగ్ ఉంది అక్కడ. ఇదిగో పెళ్ళికూతురంటే సిగ్గు ఉండాలి. సిగ్గుండాలి కాదమ్మా, సిగ్గుపడాలి. ఆల్రెడీ నిన్ను పెట్టుకున్నది సిగ్గుపడుతున్నారు. పెళ్ళికూతురు ఎవరు? మేము ఈ కళ్యాణ మండపం ఓనర్స్ అండి, నేను మా అన్నయ్య. ఏమండి ఈ కళ్యాణ మండపం అచ్చిరాదండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వాడికి బొచ్చు రాదు, ఇది అచ్చిరాదు, పోరాను. డబ్బు ఇవ్వకపోతే ఆడపిల్లని తీసుకెళ్ళిపోతాను, అదేందా? ఒరే నీకు డబ్బులు కావాలా, ఆడపిల్లలు కావాలా, దేనికోసం వచ్చావు నువ్వు? దేనికి వచ్చినాక నాకు ఆడలు కావాలంతే. కాదబ్బాయి, మా అమ్మాయి పెళ్లి నువ్వు బాగా చేసావు అనుకో, వీళ్ళందరి పెళ్లిళ్ళు కూడా నీ కళ్యాణ మండపంలోనే చేయిస్తాం. ఆ కళ్యాణ మండపం ఏదో నాకు ఇచ్చి చేస్తున్నట్టు చెప్పారు, నాకు ఇచ్చి చేస్తున్నట్టు చెప్పారు. ఈ డిస్కషన్ అంతా ఆపి త్వరగా పెళ్లి చేయండి అమ్మా, తర్వాత నాకు. అది తండ్రి లేని పిల్ల, ఏమీ లేని పిల్ల. ఏమీ లేని పిల్ల అంటే సిక్కు లేని పిల్లనా నీ ఉద్దేశం? కాదు, కరువు పిల్ల అంటున్నాను. ఢిల్లీ కూర్చోండి. ఏమండి ఆది నిరుపం, ఇప్పుడు ఆడపల్లి వారు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మా మగపల్లి వారు వస్తారు, రిసీవ్ చేసుకోండి. టూర్ సార్. బానే వచ్చారు. ఎందుకు పెళ్లి కొడుకు ఎవరు? ఇక్కడ ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళే పెళ్లి కొడుకు. ఏ నోకరాజు నువ్వేనా? సూపర్ రా. వాడు కాదు. మరి ఎరా పాటలు అనుకున్న పెళ్లి పేట్లు కూడా ఎక్కేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారు వాడే పెళ్లి కొడుకు అని చెప్తున్నాను కదా. జెస్సీ గడ అయితే అసలు కాదు. భయ్యా నేనే పెళ్లి కొడుకుని భయ్యా. ఓ నువ్వా, మరి ముందు ఆ డైలాగ్ వేయకుండా ఉండాల్సింది కదా. ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? కొంచెం వంటకి ఇబ్బంది అవుతుంది. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నాను భయ్యా. కుక్కను పెట్టుకో. అంటే రాత్రులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను. శాంతి స్వరూపును పెట్టుకో. అమ్మగారు, పెళ్లి కొడుకు గురించి ఏమైనా చెప్పండి. పెళ్లి కొడుకు మా వాడని చెప్పకూడదు గాని, గుణవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడు. ఏంటి ఎన్ని చెప్తుంది? అదే మామూలుగా 100 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయమంటారు కదా, అందులో 4 ఆడేసింది, ఇంకా 96 కూడా ఆడే.
పెళ్లి కొడుకు ఫ్రెండ్ నువ్వు కూడా పెళ్లి కొడుకు ఫ్రెండేనా? అవును, నెక్స్ట్ నాకే పెళ్లి. నువ్వు ఎలాంటి చేసుకోవాలనుకుంటున్నావు? నాకు డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేయాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిచ్చాలి, ఇంకా డబుల్ ఎక్సెల్ డ్రెస్సెస్ కొనిచ్చాలి. మొగుడు ఒకటి చాలా, డబుల్ కావాలా? అందరూ వచ్చారు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు రాలేదా? పెళ్లి కూతురికి తాలిబొట్టు చేపించాలి కదా, ఒక అరగంటలో వచ్చేస్తారు. ఆవిడకి తాలిబొట్టు అంటే ఆల్మోస్ట్ వడ్డానం అంత చేయించాలి. మరి చూసుకోండి, మగ పెళ్లి వాళ్ళు ఆడపల్లి వాళ్ళు వచ్చారు. ఆ టీలకి టిఫిన్లకి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక 10,000, 1, 2, 3, 4, 10,000. ఇదేంటి 8,000 కదా? నేను లెక్కలో వీక్ అయ్యా. అయితే నీకు 5,000 వస్తాయి. అదేంటి? నేను వీకే. మగ పెళ్లి వాళ్ళు కూర్చోండి. సార్, పెళ్లి మండపానికి ఆడపల్లి వాళ్ళు వచ్చారు, మగపల్లి వాళ్ళు వచ్చారు. మరి కార్యక్రమం జరిపించడానికి యాంకర్స్ ఉండాలిగా. యాంకర్స్ చిలక చందన పట్టు చీరే కట్టిందా, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందా, అయితే ఎక్కుమరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముగ్గుల లంచం. రాక మన కళ్యాణ మండపానికి పెళ్లి వచ్చింది, సక్సెస్ఫుల్ గా చేసాం అనుకో, మన అందరం సెటిల్ అయిపోవచ్చు. నీకెందుకు, నేను చూసుకుంటా కదా. వెళ్ళు, కూర్చో. ఆడపల్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు, వీళ్ళ మధ్యలో ఒకడు ఉన్నాడు. ఈ పెళ్లి తర్వాత కార్యక్రమం కావాలంట. పెళ్లి తర్వాత ఏంటి? పెళ్లి తర్వాత వీళ్ళ పెళ్లికి ఈడు శోభనం, వీళ్ళ పెళ్లికి ఈడు శోభనం. మీరు ఏదైనా చేయండి, పెళ్లి ఆపేస్తే అదే చాలు నాకు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆడి శోభనం మడి జరగకుండా చూస్తాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మందు అడుగుతున్నారు, కొంచెం ఇస్తే. నువ్వేంటే మొత్తం నన్ను అడుగుతుంటావు? 20,000 ఎంట ఇచ్చారు అర్థమైందా? వెంటనే 22,000. అదేంటి 20,000 కదా ఇవ్వాలి? నేను లెక్కలో వీకేయా. సరే, నీకు 26,000 వస్తాయి. అదేంటి? నేను వీకే. కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది కాబట్టి కళ్యాణ మండపం వాళ్ళని కూడా పిలిస్తే సరిపోతుంది కదా? గాలసినందుకు పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ దెం. తమ్ముడు సద్దాం, కాదు ఎందుకు పిలిచినావు? తెలుసు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అందుకే అక్కడ వాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తున్నాను, ఇక్కడికి పిలుస్తున్నాను. అయ్యి బాబు, అయ్యి బాబు. వద్దు, నేను చేసుకున్నాడు వద్దులే. ఆ రోజు వర్షం పడ్డది ఎందుకు అనవసరంగా? మరి హడావుడు ఎలా ఉండాలిరా పెళ్లి అంటే, చెప్పండి. సర్లే, ఆయనకి పెళ్లి అవ్వలేదు. ఇక్కడ ఎవరైనా నచ్చారా? నువ్వు తప్ప అందరు నచ్చారు. ఒక నుంచి నువ్వు ఎందుకు కూర్చున్నావురా? వాళ్ళతోటి ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తారని మిమ్మల్ని కాపలాగా పెట్టాం ఇక్కడ. ఏం చేయడానికి అమ్మా? ఎవరిని? అసలు మీరు పెళ్లి సంబంధం కోసం ఎవరెవరో చూస్తారు? ఈ కండలు, ఈ హ్యాండ్సమ్, ఈ హెయిర్ స్టైల్ ఇన్ని చేసుకొని వచ్చింది ఎందుకు? ఎందుకు ఏంటి? మేతర బద్దల్లే ఉన్నావు. నీకు కండలు అమ్మమ్మా, కండలు. పింఛన్ పైసలకు పోలేదా నువ్వు? పింఛన్ పైసలకు పోలేదా నువ్వు? వాడు అంత మాట్లాడుతుంటే మీరేం మాట్లాడారేంటి? ప్యాకింగ్ రాకేష్ కిట్లో మా ఎంట్రీ ఎందుకు రా? మనం ఈ పెళ్లిని అయితే చాలా గ్రాండ్ గా చేయాలి. ఇంకా వెళ్ళి మీ సీట్స్ ఆక్యుపై చేయండి, వెళ్ళండి. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారిని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ సుధా గారు. ఏంటమ్మా రావడానికి లేట్ అయింది? ఏదరా, మంగళసూత్రం తేవడానికి లేట్ అయింది. ఇదేంట్రా ఈ మండపమా? నాకు నచ్చలేదురా. ఏమో ఇవిడికి నచ్చలేదంట, మొత్తం బేరాలే పోయేలా ఉన్నాయి. కళ్యాణ మండపం ఒక్కగానొక్క సంబంధం వచ్చింది. అసలు బేరం పోకూడదు. ఏదో అన్నయ్య, పెళ్లి కొడుకు చెల్లికి కళ్యాణ మండపం నచ్చలేదంట. హలో హలో, చెల్లి ఒక్కప్పుడు, ఇప్పుడు తల్లి. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు, నువ్వు చెల్లే. నాకు నచ్చలేదయ్యా, వేరే మండపం చూడండి. నాకు తెలిసి నువ్వు నాకు నచ్చావు సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టాలి. ఇంత చెప్పాక ఇప్పుడన్నా చెప్పండి, కళ్యాణ మండపం ఎలా ఉందో చూస్తూ చూస్తూ.
మండపం బానే ఉందయ్యా. నచ్చేసింది అంటే కళ్యాణ మండపం నచ్చింది, నో ప్రాబ్లం. పొగిడారుగా అందుకని నచ్చింది అంటున్నావా? తెలుసు కదా మాది ఒక ఈవెంట్, ఈవిడది ఒక ఈవెంట్ ఉంటుంది. మళ్ళీ ఒకే చోట రెండు ఈవెంట్లు నడుస్తుంటాయి. ఈ లోపు ఆడు వస్తాడు, ఈడు వస్తాడు, ఆయన వస్తాడు, ఆవిడ వస్తాడు. అయ్య బాబో, ఏడు ఈవెంట్లు మొత్తం ఒకే చోట. ఏది చూడాలి? మీ ఇష్టం, ఏదైనా చూడొచ్చు. నాకెందుకు మీది కూడా ఒక ఈవెంట్ అవుద్ది అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ అంద కదా, పెళ్లి కూతురు తల్లేమో పెళ్లి కూతురులా రెడీ అయింది, పెళ్లి కూతురేమో తల్లిలా రెడీ అయింది. అది వాళ్ళనమాట మీ కాంబినేషన్. మీరు వెళ్ళి ఆశీనులు కండి. ఆశీనులు కండి అంటారు అండి అమ్మా. చూసావా, ఈవెంట్ అయినా ఆగిద్ది కానీ ఆ ఈవెంట్ ఆగదు. అత్తయ్య గారు రండి. మాట్లాడితే కొంచెం కట్నాలు తగ్గిస్తాం అనుకుంటున్నారు. ఇప్పుడు చూడు, ఈ కళ్యాణ మండపానికి నిజంగానే మంచి రోజులు వచ్చేసాయి. పెళ్లి కూతురు తరపు వాళ్ళు అందరూ వచ్చేసారు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అందరూ వచ్చేసారు. సరే బా, మరి ఏం స్టార్ట్ చేద్దాం చెప్పు. ముందు మన ఆతిథ్యం ఏంటి, మన రేంజ్ ఏంటి అని అందరికి చూపియాలి కదా. ఇప్పుడు మన లేడీస్ ని పిలిచి అందరికి స్వీట్లు పంచేద్దాం. మరి శుభ సూచికంగా ఈ పండగని స్టార్ట్ చేస్తూ నోరు తీపి చేసుకుని మన ఈవెంట్ ని స్టార్ట్ చేద్దాం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఏం చేస్తున్నావురా అమ్మాయి? సార్ స్వీట్ గా ఉంది. ఎస్సీ కదరా, కష్టని పెట్టాల్సింది. పండతో స్వీట్లు పంచుకుంటున్నారా? మంచిగా షాపింగ్ చేసుకుని బట్టలు వేసుకుని నగలేసుకుంటా. అతను మంచిగా షాపింగ్ తీసుకెళ్తాను. మా వీళ్ళ నువ్వేంటరా షాపింగ్ తీసుకెళ్లేదు? ఏం ఆడుతున్నావు? పక్కనండి. ఇదో అబ్బాయి, మీరు ఎలాగో తీసుకుపోరు, తీసుకుపోయేవాళ్ళని తీసుకుపోనీరు. నీకు మొత్తం ఎంత ఇవ్వాలి? 5 లక్షలు ఇవ్వాలి. ఇంకో 5 ఇస్తా ఆవిడ తీసుకెళ్ళు, ఇంకో 5 ఇస్తా ఆవిడ తీసుకెళ్ళు. చూడండి, ఈ పండగకు మీరు గోల్డ్ ఇస్తే ఓకే, లేదంటే నెక్స్ట్ స్కిట్ నుంచి నేను రామ్ ప్రసాద్ కి భార్య లాగా యాక్ట్ చేస్తాను. ఏమనుకున్నావు ఇది? నాకైతే ఛాన్సే లేదు. ఆవిడ ఒరిజినల్ కాబట్టి, ఒరిజినల్ కాబట్టి. మా ఇంటి పెళ్ళ, మీ ఇంటి పెళ్ళ, ఇంత కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారండి. ఎన్ని పూజలు చేశాక నాకు పెళ్లి జరుగుతుంది, నువ్వు ఊరికి వెళ్ళిపోమంటావేంటి? మామూలు పూజలు కాదు, క్షుద్ర పూజలు చేశారు నీ పెళ్లికి. అప్పుడు కానీ నీకు పెళ్లి అవ్వట్లేదు. అంతా సెట్. మన ఆతిథ్యం అందరికి చూపించేసాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలో కానీ పండగ పూట నోరు తీపి చేసుకున్నాం కాబట్టి. ఈయన పొంతులు గారే, పొంతులు గారే. పెళ్లి కూతురు నవ్వుకి దడుచుకునేటట్టున్నారు అందరూ. హలో, మా పెళ్లి కూతురు టాలెంట్ జారుతున్నావ్రో, జారుతున్నావ్రో. ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చేయాలని అనిపించింది, అలాగే రజిత గారు మీకు మీ అమ్మాయికి మానసుని ఇచ్చేలా చేయాలనిపించింది. పేమెంట్ తక్కువ ఇద్దరికి, పేమెంట్ తక్కువ ఇద్దరికి. మానసుని చూడగానే మా అమ్మాయి మనసు పడింది. 6 అడుగులు అందగాడు. సో మా అమ్మాయి మాటను మేము మన్నించి ఈ పెళ్లి ఒప్పుకున్నాం. పిల్లల ఆశ ఏంటో అదే కదా మనం, వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళాలని ఒప్పుకున్నాను. అవును, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మకి కళ్ళు సరిగా కనపడ, అందుకని నచ్చింది పెళ్లి కూతురు. సరే మానస్, పెళ్లి కూతురులో నీకు నచ్చిన క్వాలిటీ ఒకటి చెప్పు. పెళ్లి కూతురు నచ్చిన క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఈ నవ్వు. బెంగళూరు కామెడీ మధ్య మధ్యలో కంచి ఖచ్చితంగా ఉండదు. సర్లే, పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది, పెళ్లి కొడుకు చెప్పండి. ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా చూడు. ఏ తప్పున్నా సరే తనదాన్ని ఒప్పుకొని ఆ స్మైల్ ఒకటి వావ్. ఏ తప్పున్నా తనదాన్ని ఒప్పుకుంటదా? ఆ భయ్యా, నాకైతే పెళ్లి కూతురు చెల్లి నచ్చింది బాగా. అసలు నిన్ను ఎవడు అడిగాడ్రా, నిన్ను ఎవడు అడిగాడ్రా? సరే విష్ణుప్రియ, నీకు మానసులో నచ్చిన క్వాలిటీ? మనసున్న మానస్, మనసున్న మానస్, వయసున్న విష్ణుప్రియ. మరి మానస్ కి విష్ణుప్రియకి జరగబోయే ఈ పెళ్లిలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేద్దాం కృష్ణ భగవాన్ గారు? ఇప్పుడు భజంత్రీలు మాకు చూడాలనుంది, అది ఏర్పాటు చేస్తారా? అది ఏర్పాటు చేస్తే చూస్తాం. రెడీ. మన పెళ్లి మండపం వాళ్ళు భజంత్రీలు ఏర్పాటు చేశారంట, చూసేద్దాం. అది లారీ హారణ కాదురా, లారీ హారణ కాదురా.
ఇదే అమ్మ పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కొడుకు తల్లి. కళ్యాణం మేమే చేస్తామని చెప్పావు కదా. మా దగ్గర బాజాలు భజంత్రీలు అన్ని మేమే చూసుకుంటాం, కాబట్టి అది కూడా ఎలా ఉంటుందో చూడండి ఈ రోజు. ఓకేనా? ఎప్పుడు ఎలాగో ఆడావిడిగా మధ్యలో వచ్చేస్తుంది, ముందు వర్షాతో స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా. నన్ను ఎందుకు పిలిచారు ఈవెంట్? నాకెందుకు ఇచ్చారు పేమెంట్? మీ కర్మరా, నేనేదో వేసాను జోకు, ఎడిటింగ్ లో అది నువ్వు తీకు తీకు. అది కాదు కానీ ఇప్పుడు మానసుకి మన విష్ణుపురికి పెళ్లి అవుతుంది కదా. అవుతుంది కదా, రెండు పరిస్థితి. మరి ఇంకా లోపలికి వెళ్తే ఆ తర్వాత నువ్వు లుంగి ఎత్తుకో. నువ్వు షర్ట్ ముడేసుకో. బాస్ వచ్చిండు, బాస్ వచ్చిండు. అంతా అయ్యారు తెలుస్తుంది. బాస్ ఈడు కాదు ఆవిడని, బాస్ ఈడు కాదు ఆవిడని. లోపలికి వెళ్ళినది మన విష్ణుప్రియ పరిస్థితి ఏంటో? లోపలికి వెళ్ళాక విష్ణుప్రియ పరిస్థితి అంత అన్నాడు, ఎంత అన్నాడు. మరి చాలా రోజులు సుధగారు మన ఈవెంట్కి వచ్చారు. సుధగారి మీద ఒక మంచి పాట వద్దు పాడబాడు. సుధగారి మీద పాట పాడితే సుధాలో నుంచి మసూద వస్తుంది, మసూద వస్తుంది. బేసిక్ గా ముసలోళ్ళకి దసరా పండుగ అంటారు కదా, సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చారు వీళ్ళు? దసరా రావడానికి చాలా రోజులు పట్టుద్దని సంక్రాంతికి వచ్చి చూసావా? అది మనల్ని పాడనివ్వదు. ఆవిడది ఒక చీటీ పాట ఉంటది, మన పాట ఉండదు కదా, మన పాట ఉండదు కదా. మంచి ప్రసాద్ అన్న, నీ వార్డులో నేనుండిపో. సెలైన్ నువ్వు తీసుకొచ్చి ఇంజక్షన్ వేసేసి డయాలసిస్ చెయ్యనా. ఇప్పుడు దానికి అంటే ఉపశాంగ్ పడతాడు చూడు. తెల్ల కలరు హాస్పిటల్లో ఇంజక్షన్ తీసాడే, సెలైన్ పెట్టి సైగే చేసి డయాలసిస్ చేసాడే, షుగర్ వచ్చిపోయే 440. నాది జస్ట్ కిడ్నీయే, మార్స్తే పోద్ది లేరా, నీది షుగరు లైఫ్ లాంగ్ అంతేరా. సాధారణంగా నిరుపం ఎప్పుడు సింగిల్ గా వస్తాడు, అలాంటిది వైఫ్ తో వచ్చారంటే డైరెక్టర్ ఏం చెప్పుంటాడంటో? డైరెక్టరా, అంతా నీ ఇష్టం, అంతా నీ ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా పేమెంట్ ఇస్తాము, నీ ఇష్టం నీ ఇష్టం. మరి కాబోయే నూతన వధూవరులైన వర్ష గారిని, ఎమ్మెన్యల్ గారిని ఉద్దేశించి మా ఎందు ఒక చిన్నటి గానము. వీళ్ళ ప్రేమను చూసి టీవీలు అంట పగలు కొట్టేస్తున్నారయ్యో. ఈ బోడి గుండుకి బక్కి దానికి నువ్వు జంట ఎట్లా కలిపినవయ్యో. కాదు మరి కృష్ణభగవాన్ గారు ఇంత మంది లేడీస్ మధ్య ఉన్నారు కదా, అతని పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? అమ్మాయిలు చూసి ఆయన ఏం పడతాడంటే, ఏం చేయను ఏం చేయను, పెళ్లి చూపు నీతోనే అయినా ఏం చేయను. భగవాన్ గారి గురించి పాడమంటే నీ గురించి పాడేవింటాయ నువ్వు, నీ గురించి పాడేవింటాయ నువ్వు. ఇప్పుడు శ్రీదేవారి కోసం నీ అందం నా ప్రేమ గీత గోవింద. అలాంటి ఒకటి ఇవ్వాలి కదా, అలాంటి ఒకటి ఇవ్వాలి కదా. అన్న నాకు ఇందటి నుంచి ఒక మాట అనిపిస్తుంది అన్న, మనం ఏ స్కిట్ చేసినా మన వరుస గారు మంచి స్పీడ్ గా ఉన్నారు, తనను చూడగానే ఈ సెట్ లోని తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. రాయే పిల్ల నువ్వు రాయే, రాత్రికొచ్చి ఉండిపోయే, రాత్రికొచ్చి ఉండిపోయే. ఆవత్తే మరి నేనేం చేయాలి, కాపలాగా కాపలాగా. సరే సరే, మా సౌమ్య ఆది గారి కోసం ఒక సాంగ్ పాడుతున్నారు. సౌమ్య పాడరా. మసక మసక చీకటిలో మా పటేల కలుసుకో, నీకు అసలైనది దొరుకుతుంది దొరుకుతుంది. అయిందా? బాగైందా? ఎన్నెన్నో జన్మల కర్మం నీది నాది, నిన్ను నమ్మి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బూది, వాళ్ళ లైఫ్ బూది.
ఇప్పుడు విష్ణుప్రియ మానస్ కోసం ఒక పాట పాడింది. మనసా మనసా మనసారా బ్రతిమాల తన వలలో పడబోకే మనసా. సుధ గారు పాట పాడతారు. ఎవరి కోసం పజంత్రీలు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం మందుల కోసం మందుల కోసం షుగర్ కోసం షుగర్ కోసం. సుధా గారిని పాటకి 250 అవనే తీసుకోమని 250 అవనే తీసుకోమని. జెస్సీ గురించి ఒక పాట. జెస్సీ ఏమో వైట్ రూమ్ నంబర్ 8 రమ్మంట నైట్ లా 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 లా. నేను ఆడదాని కాదంట్ర మొగ్గల గాలింగో జంబలకలు జారి మిఠాయా. ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు. ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ బాగుంది, ఎందుకు నేను మళ్ళీ సుధా గారు ఎలా అనిపించింది మా గానా భజన? సూపర్ నాన్న. రైస్తా గారు మీకు ఎలా అనిపించింది మా గానా భజన? నాకైతే చాలా నచ్చింది. మా వదిన గారు కూడా నచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ. ఏంటండి వదిన గారు నచ్చిందమ్మా? 8 మార్కులు ఇస్తారు. సో నెక్స్ట్ మీరు 10 మార్క్స్ తెచ్చుకోవాలి. 10 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఆవిడ పాడకుండా ఉంటే పది వచ్చేవి. పాటలన్నీ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం, కానీ పాటలు విని 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 మీరందరూ అరిచి అరిచి కొంచెం తలనొప్పిగా ఉంది. అది లైట్ గా హెడేక్ లాగా వస్తుంది. మా వైఫ్ ఉంది, అలాగే మా అన్నయ్య వైఫ్ ఉంది. మీకోసం మంచి టీ పెట్టిస్తారు. ఓకేనా? ఓకే. జడ్జెస్ కి తలనొప్పిగా ఉంది కాబట్టి మనం ఒక చిన్న టీ పెట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. లైఫ్ లో తాగలేదు, అంత మంచిగా టీ ఇస్తాను మేడం. లైఫ్ లో మళ్ళీ తాగకూడదు అన్నట్టు చేసేకండి ప్లీజ్. బట్ వెయిటింగ్, మంచి టీ పెట్టాలి. ఆది గారు ఎందుకో నాకు మీ వైఫ్ మీదే డౌట్. ఆ టీ నాకు ఉందా డౌట్? ఏమే నీకు కుకింగ్ వచ్చా? హలో, నేను చాలా బాగా చేస్తాను. ఇంట్లోనే చేసిన తర్వాత నాకే ఫస్ట్ తినిపిస్తారు. నా తిన హాఫ్ అన్ అవర్ ఏం ఆవలేదంటే అవరు తింటారు. టిఫిన్ ఏం చేస్తావు జనరల్ గా? టిఫిన్ చాలా వెరైటీస్ చేస్తాను. నూడిల్స్ చేస్తాను, పాస్తా చేస్తాను, రెడీ టు ఈట్ ఫుడ్ అన్ని చేస్తాను. ఇన్స్టెంట్ ఫుడ్స్. ఓహో, రెడీ టు ఈట్ తెచ్చుకొని అవి పెట్టేస్తావు అలాగా? ఓన్లీ హాట్ వాటర్ కలిపి మిక్స్ చేయడం అంతే. మీరు కూడా అంతేనండి? అంతే అంతే. అవన్నీ ఆర్డర్ చేస్తావమ్మా? మేడం ఏంటో తెలుసా, నేను ఇంట్లో 12 o'clock వరకు నా హస్బెండ్ రాలేదంటే నేను తిన్నను, ఎందుకంటే అవరు వచ్చే కుకింగ్ చేయాలి కదా. కానీ కంటెంట్ మాత్రం ఇక్కడే చేయాలి, ఆర్డర్ చేయడానికి కుదరదు. స్టార్ట్ చేద్దామా? మీరు టీ పెడుతున్నారా భోగి మంటేస్తున్నారమ్మా? భోగి మంటేస్తున్నారమ్మా? బానే పెట్టారు మంట. ఇప్పుడు చలి కాచుకోండి, వెళ్ళి చలి కాచుకోండి, వెళ్ళి. వెల్కమ్ టు సంక్రాంతి రోజు పండగ టీ. మీకు తెలియకపోతే టీ మేకింగ్ ఎలా అనేది మా వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, అడుగు బాగా తెలుసు. సరే ప్రవీణ్. హలో, ఎల్రా. ఎక్స్క్యూజ్ మీ, విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ నౌ ఫాస్ట్. దిస్ మేకింగ్ రాల్స్, మేకింగ్ రాల్స్ మీన్స్ ఈ రాళ్ళని మనకు దొరకపోతే ఇమాంజిన్ వెనక తిప్పేస్తే అయిపోద్దండి. అంతే సైజ్ లో ఉంటాయి ఇవి కూడా, అంతే సైజ్ లో ఉంటాయి ఇవి కూడా. హలో మేడం, నేను చెప్తాను కదా ఇక్కడ వాటర్ సోడా అన్ని కలిపాయి టీ చేస్తున్నావా? 90 90. ఏంటి మమ్మీ ఎవడిడు? పథకం ప్రకారం సౌమ్య సేమ్య అనుకుని చేసేస్తుంది. టీ చేయమన్నారు, టీ చేయమన్నారు. ఎన్ని స్పూన్లు వేసావు దాంట్లో? 3 స్పూన్ వేసాను. స్పూన్ వేయలేదమ్మ, చేతిలో ఉంది కదా స్పూన్. ఇంకా ఉంటా ప్రవీణ్, ప్రవీణ్ ఇట అలా తిప్పుతూ 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 ఉండాలి. ఈ గ్యాప్ లో కవర్ చేయడం కోసం మనం ఏమైనా ఎంటర్టైన్ చేయాలి. అట్లీస్ట్ ఎంటర్టైన్ కాకపోయినా బస్సు అయినా లారీ అయినా బైక్ అయినా చేయాలి. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? అరే నువ్వు జనరల్ గా టీ ఎలా పెడతా ఏం ఎక్స్ప్లెయిన్ చేయి ఒకసారి. గిన్నె పెడతారా గంట పెడతారా? ఫస్ట్ నిప్పు పెట్టాలి, తర్వాత చెయ్యి పెట్టాలి, తర్వాత బర్ణాలట, ఆ తర్వాత టీ కట్టాలన్నమాట. టీ కట్టాలన్నమాట. లాస్ట్ టీ ఆర్డర్ పెట్టాలి. బారాపతి బారాపతి. ఇప్పుడు రజిత గారు టీ ఎలా పెడతారు చెప్తారు. ఏం లేదమ్మా. ఏం లేదంట, వదిలేయండి వదిలేయండి. కరెక్ట్ ప్రాసెస్
లోనే ఉన్నావు మనవు. శ్రీదేవి గారు ఇంత చూసిన తర్వాత కూడా మీకు హెడ్ ఏక్ తగ్గలేదా? అసలు తలనొప్పి కాదు, వేరే నొప్పులు వస్తున్నాయి, వేరే నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు. మానస్ మరి ప్రోగ్రామ్ చూసాక పెళ్ళాక ఇంట్లో టీ నువ్వు పెడతావా పెట్టించుకుంటావా? పెళ్ళే మానేద్దాం అనుకుంటున్నా, పెళ్ళే మానేద్దాం అనుకుంటున్నా. నువ్వు కలిపింది చాలా బాగుంది. ఫస్ట్ అయితే శ్రీదేవి గారికి టీ మాత్రం. హలో, ఈ ఈవెంట్ కి పిలిచి క్లోజ్ చేద్దామని ప్లానా మీకు? లేదు, నీకు ఎలాగైనా ఈరోజు తలనొప్పి తగ్గాలి, తలనొప్పి తగ్గాలి. టీలో చూసారు పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు, పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు. టీ పెడుతున్నారా లేకపోతే మొక్కజొన్న ఉడక పెడుతున్నారా? ఎంత వరకు వచ్చింది? బ్లాక్ కలర్ లో వచ్చిందా? చూడు ఏంటిది, అడుగంటికి పోయింది. మా ఇంటి సైడ్ కాలువలు ఎంతకంటే బాగుంటాయి నీళ్ళు. ఎలా ఉంది అబ్బా? శ్రీదేవి డ్రామా కంపెనీ అదిరిపోయిందిరా. ఇది సంక్రాంతిరా బాబు, అంత మైండ్ పోయిందా? మైండ్ పోయిందా? మీరు ఎలా ఉంది బా? వర్ష ఏంటి ఇంత అందంగా ఉంది? అంటే అది బాగాలేదన్నమాట, అంటే అది బాగాలేదన్నమాట. ఫస్ట్ మీ ఇద్దరు దాకా తెగ మాట్లాడేస్తున్నారు, తెగ మాట్లాడేస్తున్నారు. అసలు విష్ణుప్రియ ఎలా తాగిద్దో చూడాలని ఉంది అబ్బా నాకు. ముందు ఏది వెళ్తుంది అనేది, ముందు ఏది వెళ్తుంది అనేది. తాగరా, తాగు తాగు. అదిగో అది వెళ్ళిపోతుంది ఫస్ట్, అది వెళ్ళిపోతుంది ఫస్ట్. తాగు ఒరే బాబు. ఈ అమ్మాయి ఏంటి కప్పులోకి ముందు ముక్కి వెళ్ళిపోతుంది, ముక్కి వెళ్ళిపోతుంది. అయ్యి బాబు, అయ్యి బాబు. పాపం ఈమె ఓన్లీ స్ట్రా ఉంటేనే, లేకపోతే అవ్వట్లా, లేకపోతే అవ్వట్లా. ట్రై చేయి ఒకసారి. హలో, టీ బాగుంది కదండి? చాలా బాగుంది. మన ప్రొడక్షన్ లో చేస్తారు ఇద్దరాలు, మన ప్రొడక్షన్ లో చేస్తారు ఇద్దరాలు. వర్ష ఇట్లా ఇట్లా అందరు తాగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఒక ప్లాన్ వేసా. ఏంటది? ఈ టీ తాగు, చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేయి, కొంచెం కష్టమే కానీ చెయ్యి. గుండె పట్టుకో, గుండె పట్టుకో. గుండె గొంతులో ఉందా నీకు? గొంతులో ఉందా నీకు? పడు, కింద పడు, పడు. ఏందిరా వర్ష ఊపిరి ఆగిపోయింది ఆ టీ తాగి. అయ్యో అయ్యో. అంటే ఇప్పుడు పెళ్లి, పెళ్లి క్యాన్సిల్ క్యాన్సిల్. మనకి సడన్ గా ఇలా హార్ట్ ఏదైనా ఒకటి ఒకటి ఉంది. ఏంది? మనం నోట్లో నోరు పెట్టి గట్టి కోదాలి, గట్టి కోదాలి. నేను 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 చూసుకుంటానండి. అప్పు తీరాల్సింది నేనా? నాకు డబ్బులు అప్పు వద్దు, నేను ఊదేస్తా. ఆగే, ఇలాంటప్పుడు ఇంకోటి ఉంది. వీళ్ళిద్దరు ఒక రౌండ్ లో ఒకరు పెట్టి ఊదుకుంటే లేచిపోతారు, ఇద్దరు లేచిపోతారు, ఇద్దరు ఒకళ్ళ కాదు ఇద్దరు చచ్చిపోయే. పెళ్లి క్యాన్సిల్ క్యాన్సిల్. దగ్గర డాక్టర్ అవైలబుల్ ఉన్నాడు. పైకి లేదు, వెళ్ళిపో, వెళ్ళిపో బాబు. ఆ టీ తాగితే ఇలాంటివి జరగడం కామన్. ఆంటికి చిన్న చిట్కా కూడా ఉంది. ఇప్పుడు పెద్ద రాడ్ తీసుకుని మోకాళ్ళ మీద చెడా మడ చెడా మడ కొట్టేవనుకో, నిమిషంలో లేసుకొచ్చుంటుంది, నిమిషంలో లేసుకొచ్చుంటుంది. ఇదైతే వెంటనే లేదయ్యా, ఎవ్వరైనా లేవాల్సిందే. అదిగా సార్, వీళ్ళు అసలు వెళ్ళట్లేదు కదా, చిన్న ప్లాన్ వేసాం. ఇరా ఇలాంటివన్నీ చేసి మా కళ్యాణ మండపాన్ని బ్యాడ్ చేసి పెళ్లి ఆగేలా చేసి మీరిద్దరు అక్కడ చేసి. అయ్యో, ఆల్రెడీ బ్యాడ్ అంటే కదా. బదండి బదండి.
సో ఆడపల్లి వారి తరపు నుంచి మగపల్లి వారి తరపు నుంచి ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. సో కళ్యాణ మండపం ఓనర్ గారు మీ తరపు నుంచి కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. మా తరపు నుంచి ఇప్పుడు ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఎవరు? రామ్ మాస్టర్. సో ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ రామ్ మాస్టర్. స్పీడ్ అవుతుంది, టచ్చే నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఇక బట్టే ఇక బ్రేకే బట్టంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. కళ్యాణ మండపం వాళ్ళ తరపు నుంచి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వండర్ఫుల్ వండర్ఫుల్ మాస్టర్, ఇట్ వాస్ ఎ ట్రీట్ టు వాచ్. ఆది గారు, మరి మీ తరపు నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ ఇంత బాగుంటుందని మీకు తెలుసా? అది తెలుసు కాబట్టి పెట్టించాం, తెలుసు కాబట్టి పెట్టించాం. మరి మన మానస్ కి విష్ణుప్రియాకి జరగబోయే ఈ పెళ్లిలో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. పైసలు కళ్యాణ మండపం అందరం కలిసి చేసుకోవాలరా, పైసలు కొంచెం టైం బట్టి దాగు. నాకు డబ్బులు ఇవ్వకుండా ఎప్పుడు వెళ్ళిపోతా? వెళ్ళిపోతే మళ్ళీ పిలవరు, ప్రతిసారి అలా ఉండదు. డబ్బులు లేదనుకో, నేను నీలకే స్కిట్లు చేసుకుంటా. నువ్వు ఈ కళ్యాణ మండపంలో వేరే కుంపటి కింపుతా. నీ సైడ్ ఎవరున్నారో పిలవరా? నీ సైడ్ వీళ్ళు? ఏ మన సైడ్ వాళ్ళు రండమ్మా. నా పక్క బాబు. నీ పక్క బాబుండే, నా పక్కన యాక్టర్ పాప ఉన్నది. నిరుపం ఇక్కడ ఇటు వచ్చేసే, అప్పుడు నువ్వు నేను సద్దాం అంతే. నువ్వు సావులే, మేము ఇక్కడే ఉంటాం. అవును, నువ్వేంటి ఇంత డల్గున్నావు? నువ్వు రాకముందు ఏమన్నాడు తెలుసాడు? నాకంటూ ఎవరు లేరన్నాడు. అప్పటివేంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ లిస్ట్ ఓపెన్ చేస్తే 150 మంది నీకోసం. ఇక నువ్వు అక్కడ చాలు మొత్తం. అన్నయ్య, నీకంటూ అసలు మనసు లేదా? మనసేంటి, మనసు మమత? నాకెందుకో నువ్వు అటుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఇంకేంటి విశేషాలు మన సైడ్? ఇంకెవరున్నారు? సుతానా. నాకు ఇంక చాలా మంది తెలీదు, వాడెవడు వీడెవడు. అది ఎక్కడ? లేడీ గెటప్ప, లేడీ గెటప్ప. అది లేడీ గెటప్ప. చూసారా మా సైడ్ కంచు, మరి మీ సైడ్ లంచు వస్తుందా? ఎవడిది జారుమిఠాయి? వీరు కూడా లేడీ గడపే, వీరు కూడా లేడీ గడపే. అదే సీరియస్ గా అడుగుతుందన్న. వాడు ఎవరు? ఆవిడ ఒక యాంకర్. యాంకర్? ఎవరితో? గాలోడుతో చేసింది కొంత టైం. ఇక్కడేమో పోవే పోరా అనుకుంటారు, బయటకు వెళ్ళాక రారా అనుకుంటారు.
ఇప్పుడేం చేస్తుంది? మరి గాలాడుతో చేసా గాలికి తిరగడమే కదా, గాలికి తిరగడమే కదా. హలో, ఐ హావ్ టూ మూవీస్. పర్వాలేదు, చాలా బాగానే కవర్ చేస్తుంది. కవర్ చేయటువంటి కవర్ సాంగ్లు కూడా చేస్తుంది. మనం ఇప్పుడు స్కిట్ చేయాలి, మన ఏదన్నా ఉంటే చూడు. ఉంది, ఇద్దరు అమ్మాయిలు, ఒక తెల్ల అమ్మాయి, ఒక నల్ల అమ్మాయి. ఈ సీరియల్ నేను చూసా. ఏ ఆది, నేను వస్తా మీ టీమ్ లోకి. ఆ రారా. అంటే మాకు టీమ్ లేదా? మా సెపరేట్ టీమ్ ఉన్నది. అరే దారా రాజు. కాదన్న, నాకు ఒకటి ఇప్పుడు దాకా బాధ అనిపించింది. ఒకటి ఏంటది? ఆ నూకరాజు గారు రాసిన స్కిట్టు. అన్న రాజన్ ఇట్లా ఇట్లా అన్నాడు, జల్దీ వచ్చిన అన్న నువ్వు అదన ఇట్లా ఓపెనింగ్ వస్తారా అన్న, నువ్వు లేవనా అని చెప్పి దరిపేసింది లాస్ట్. కిట్టు మొత్తం నువ్వేంటావు, స్టార్టింగ్ ఎండింగ్. నేను తప్పు చేసింది ఏం తెలుసారా? అరే రాజు అన్న, నాకెందుకో నీలో రైజింగ్ రాజు కనపడుతున్నాడు రా. అంటే స్కిట్ ఒక ఫ్లో అయిపోయిన తర్వాత చివరికి పర్సనల్కి వస్తుంది అనమాట. అలా పర్సనల్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అరే ఈ కళ్యాణ మండపంలో గొడవలొద్దు, నీ జీతం నీకు ఇచ్చేస్తా, మన ఇద్దరం కలిసే చేద్దాం రా అని చెప్పాలి నేను ఎండ్ లో. దానికి నువ్వు ఓకేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్ చూసారు కదా, మా పెళ్లి మండపం తరపు నుంచి మా వాళ్ళు చేసిన స్కిట్ ఎలా ఉంది? ఐపరాది పంచెస్, ఇమాన్యుల్ పంచెస్. ఇంకా మీరు ఒక స్కిట్ లోపల రన్ చేసుకుంటున్నారు. చాలా చాలా బాగా చేశారు. ఆ సౌమ్య చాలా బాగా చేసింది. అమ్మాయి డ్రెస్ కూడా బాగుంది. డ్రెస్ బాగుంది, హ్యాంగర్ తగిలించినప్పుడు. బట్ అందరూ చాలా బాగా చేశారు, వాస్ గుడ్. శ్రీదేవి గారు, మీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు మా కళ్యాణ మండపం తరపు నుంచి? మా పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అమెరికా నుంచి వస్తున్నారు, సో మా తరపు నుంచి మీరు వాళ్ళని రిసీవ్ చేసుకుని బాగా చూసుకోవాలి. సో లెట్స్ వెల్కమ్ పెళ్లి కూతురు ఫ్రెండ్స్. అందమైన బామ్మలు, లేత మెరుపు తెంగులు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. నువ్వు కొంచెం కూర్చుంటే మేము కూడా పరిచయం చేసుకుంటాం. ఏంట వీళ్ళందరినీ చూస్తుంటే నాకు పాత సామెత గుర్తొస్తుంది, పండగ రోజు కూడా పాత పిల్లమేనా అని. చెప్తా ఇంటికి రా, చెప్తా చెప్తా ఇంటికి రా, చెప్తా. యు నో తెలుగు? ఇంగ్లీష్. దెన్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ యువర్ నేమ్. ఫ్లవర్. యువర్ ఫ్లవర్ ఈజ్ పుష్ప ద ఫైర్. కన్నులు రెండు తిప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. ముందు పటాయ ఏమన్నా వచ్చారు నువ్వు? సిన్సియర్ అగే భర్త క్యారెక్టర్ చెయ్యరా మీరు? మనకు అలాంటి ఉండవు. మీకు ఇండియా లేని అమ్మాయి చాలదా? ఫారినర్స్ అమ్మాయి కూడా కావాలా? ఫారిన్ మళ్ళీ మళ్ళీ దొరకరా, మీదేమో ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే ఉంటారు కదా. వాట్స్ యువర్ నేమ్? గుల్జాదా. గుల్జాడా. మాదే గుడివాడ. గుడివాడ. వన్ డైలాగ్, మంచి తెలుగు డైలాగ్ కూడా చెప్పండి. అక్క తమ్ముడు వచ్చాడు, తమ్ముడు వచ్చాడు. ఇదిరా ఫేమస్ డైలాగ్ మన దగ్గర. బంగారం బంగారం ఒకటి చెప్పనా? ఒకటి చెప్పానా? చెప్పానా? చెప్పులు కాదు, ఒకటి చెప్పనా? ఒకటి చెప్పనా? చెట్టుకి చెట్టుకి నీరు పోస్తేనే, నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది. పువ్వు విస్తుంది, విస్తుంది పువ్వు. నా ప్రేమకి ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ డిఫికల్ట్ బికాజ్ యు ఆర్ ఫ్రమ్ ఫారెన్, షీ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. అయినా డిఫికల్ట్, అయినా డిఫికల్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. నో ద మీనింగ్ ఆఫ్ అన్నయ్య. బ్రదర్, ఎల్డర్ బ్రదర్. నిజం చెప్పు, నువ్వు ఫారినా? అమలాపురం కదా మీది? ఇంగ్లీష్ సైడ్ ఉంది. ఇంగ్లీష్ సైడ్ ఉంటుంటే మాకు అర్థం కాదు, నీది అమలాపురం. తెలుగు మాట్లాడు, అమలాపురం తెలుగు మాట్లాడు. అది తెలుసు కానీ అసలు తెలుగు బయటికి రాను. ఏటి చేస్తున్నారను? ఏటి చేస్తున్నారు, ఏటి చేస్తున్నారు. ఇదిగో మా జెస్సీ గడు వస్తాడు, మీతో ఏదో మాట్లాడాలంట. హాయ్, దిస్ ఇస్ జెస్సీ, ఐ యామ్ ఎ మోడల్. నైస్ టు మీట్ యు. నైస్ నైస్. యు నో దట్ గాయ్? డోంట్ టాక్ టు హిమ్, ఓకే? ద బ్లాక్ షర్ట్ గాయ్, బికాజ్ హిస్ గాయ్ ఇస్ వెరీ బిగ్. అనకొండ, అనకొండ.
You know the handsome guy? He's Manas. Don't talk to him, okay? Because he is also... Anaconda. Yeah, Anaconda. Are you single? Yeah? You ready to mingle? Mommy! వర్ష నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో. ఏయ్ నేనేంటి, నిన్న అమ్మాయిని వాళ్ళ అమ్మాయిలు మేము అదంతా అన్నామరా. We don't know English anybody. I know English. నీ కోసం ఎదురు చూస్తున్నారా? Hi girls, how are you? Yeah. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. హలో, ఫారెన్ కల్చర్ ఏదమ్మా? ఫారెన్ కల్చర్ ఏదమ్మా? అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? In your country, we'll welcome. How like we'll taking that hello, guy? Hello, we are shaking hands, not hugging. అలా అది మేము కూడా ఇద్దాం. బేసిక్ గా నాకు ఫారినర్స్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ యూ. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మైసా. మైసా, నువ్వు ఒప్పుకుంటే నేనైతే నీ బానిస. పూలు ఒక్కటే తీసుకుంటే కాదు, విల్ గివ్ వన్ హగ్ అండ్ అరే సిగ్గు, అబ్బ ప్రేమ అంటే ఇలా ఉండాలి. యు లైక్ మీ? నా పూలు తీసుకున్నావు కదా నువ్వు. నువ్వు కాకపోతే పోచాడు మంది ఉన్నారు, నువ్వు ఒకదానమే ఉన్నావు ఇక్కడ. హై రాకాయ్. డోంట్ లైక్ యు ఆ. యు నో హూ యామ్ ఐ? యు నో హూ యామ్ ఐ? ఐ హావ్ ఏ కార్ ఈఎంఐ. కార్ ఈఎంఐ. English? I am not coming foreign. You come in India. You నువ్వు మాట్లాడాలి తెలుగులా, నువ్వు మాట్లాడాలి తెలుగులా. ఒక భారతీయుని కానీ నేను అప్పటి నుంచి ఇంగ్లీష్ లో ట్రై చేస్తా అంటే నువ్వు భారతదేశానికి వచ్చి తెలుగులో మాట్లాడవా? ఆంటీ, అంకుల్ బాగున్నాడా? మంచినే ఉండొచ్చు నాకు తెలిసి. అమ్మాయి కూడా వెనక్కి వెళ్తుందంటరా? నీకు కూడా ఓ అవ్వగాదని, అవ్వగాదని. హలో 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 హలో. ఏం చేయడానికి వచ్చినాయా వీళ్ళంతా ఇక్కడికి? ఏం ఫ్రెండ్స్ అమ్మా నీ ఫ్రెండ్స్? పెళ్లి చేయడానికి, నన్ను తర్వాత పంపించడానికి. ఏం పంపించడానికి? ఎట్లా కాలేంత కాట్లకా. ప్రవీణ్, వీళ్ళందరూ మన ఇంటికి వచ్చిన గెస్ట్లు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, తీసుకొచ్చి మర్యాదలు చేయి. మర్యాదరా? వాళ్ళు నడుచుకుంటూ రాలేరంట, ఎత్తుకోండి, ఎత్తుకొని తీసుకురానా? వాళ్ళు వస్తారంటే తీసుకురా. దిస్ సైడ్ సిట్. ఆడపల్లి వాళ్ళందరూ వచ్చేసారు, మగపల్లి వాళ్ళందరూ వచ్చేసారు. సో జడ్జెస్, పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏ పనితో మొదలు పెడదాం చెప్పండి? పెళ్ళి అంటేనే ఆట పాట అని ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఉండాలి. సో విల్ స్టార్ట్ విత్ సంగీత్, మ్యూజిక్ అండ్ డాన్స్. మన జడ్జెస్ మరి సంగీత్ తో స్టార్ట్ చేద్దాం అంటున్నారు కాబట్టి, సో లెట్స్ స్టార్ట్ విత్ సంగీత్ డాన్స్. గోవా గోరింకతో ఆడింది లే బొమ్మలాగా, బొమ్మలాగా.
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా వదిలింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా వదిలింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డానం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బదిలింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. మంచి రోజులు వచ్చాయి, ఎంజాయ్ పండుగ. సో సంగీత్ మామూలుగా జరగలేదండి, ధూమ్ ధమాకాగా జరిగింది. సో ఈ సంగీత్ గురించి కృష్ణ భగవాన్ గారు మీ మాటల్లో. అబ్బా ఎంత బాగా జరిగిందంటే నా మాటల్లో చెప్పలేను బాబు, అంత బాగా జరిగింది. ఆది గారు మీ జంట అదరగొట్టేశారు, జెస్సీ మీ జంట కూడా అదరగొట్టేశారు. మాది మాది మీదుందా మీదుందా ఇమాన్యుయల్ వర్ష మీ జంట ఆదరగొట్టేశారు. నేను ఇన్ని పెళ్లిళ్ళు చూశాను కానీ ఇంత అద్భుతమైన సంగీత్ నేను చూడలేదు, చూడలేకపోయాను. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. మెహందీ సర్లే మోహందీ మోహందీ ఇన్ని జరుగుతున్నాయి, నా మెహందీ ఫంక్షన్ కూడా జరిగితే అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ మెహందీ ఫంక్షన్ ఏదో చూసేద్దాం. ఏం చేస్తున్నారా, కింద రోల్ ఉంది ఆ రోల్ లో కదా అయ్యాలి. అంత వంగలేక పై బొక్కలు వేసేసి నువ్వు వేస్తున్నా, నువ్వేం చేస్తున్నావురా. మూడు మూడు కలిపితే ఆరు రా, గోరంటాకు నోట్లో వేసి నూరు రా. సరే గానీ గోరింటాకు చేతికి ఎందుకు పెట్టుకుంటారు, చేతికి పెడితే పండుద్ది, ఇంకెక్కడ పెట్టినా మండుద్ది, నీకు దేనికి కావాలి ఇప్పుడు. అయితే నా చేతికి వద్దులే. తమ్ముడు నువ్వు శాంతి గోరింటాకు పెడితే చూడాలనుంది. అంత ప్రేమ చూపించక అన్నయ్య, అది గంటల లెక్క గంటల లెక్క. శాంతి గోరింటాకు నూరి సంచి తీసుకో. అన్నయ్య తమ్ముడు ఏంటో తెలుసా, ఏంట్రా మెహిందీ పట్నమా పట్నమా మెహిందీ పట్నం. గోరింటాకు వద్దా, గోరింటాకు నాకు వద్దమ్మా, రాజశేఖర్ గారు ఉంది కదా ఆల్రెడీ.
అయిందా రుబ్బుడు? అయిపోయింది, మీ దగ్గరికి వస్తున్నా. ఫోన్లు ఎక్కువ లేవు, నేను చేతి మీద నూరేసి పెట్టేస్తా. ఎడే హలో, గోరింటకి అలా పెట్టరు. ఎర్రగా అవ్వాలన్నారా, చెయ్యి చూడు ఎర్రగైంది. ఇప్పుడు చూడు, బ్లడ్ మొత్తం అన్ని కలిసి. అది గారు, ఎర్రగా పండితే షాహిద్ కపూర్ లాంటి హస్బెండ్ వస్తాడంటారు, మరి ఒకవేళ పండకపోతే? అదిగో శాంతి స్వరూప్ లాంటి వస్తాడు. అది అన్న, మళ్ళీ మాకేమన్నా అవకాశం ఉందా? మీకు ఎలా వేళలా ఉందరా మీ అవకాశం? ఎవరా తెలుసా? ఎవరు? విష్ణు. ఐ డోంట్ లైక్ విష్ణు, ఐ లైక్ మంచు విష్ణు. అంశు తమ్ముడు చెప్పు. అయితే ఏంటి అన్న? షూనా. అయ్యి బాబా. వరుస చెల్లి. అదేంటి? నాకు చెల్లి వరుస. సౌమ్యారావు. నా కామెడీ రావు చెప్పానా? ఇమ్ము కాండ్ర జుమ్ము. ఆది హైపర్. నువ్వు వేసావు డైపర్. రామ్ ప్రసాద్ అన్న. రామిరెడ్డి విత్ ప్లాంటేషన్. విత్ ప్లాంటేషన్. శాంతి. ఉంచడు ఎవడకి, ఉంచడు ఎవడకి. ఈవిడ మంజుల. నాయుడు. సమర్పించు, సమర్పించు. మలక్పేట. మూసీపేట, మూసీపేట. అన్నయ్య అర్జున పాల్గొన. జెస్సీ. గేదె, గేదె. డాక్టర్ బాబు. పేషెంట్ బాబు, పేషెంట్ బాబు. గోరింటకలు పెడతారా? మీకు కోన్ పెట్టాలి అంతే కదా? అంతేగా పెట్టాలి. ఇదిగో ఇలా వస్తే ఇది కృష్ణానగర్ ఈసవగూడ. ఇలా వస్తే సెకండ్ ఫ్లోర్ మా ఇల్లు. పక్కింటోడు వచ్చేసి చెప్పులు ఇప్పిరాని బోర్డు ఉంటుంది, మా ఇంటికి వస్తే బట్టలు ఇప్పిరాని బోర్డు ఉంటుంది. డిజైన్ వేసాను రా, అంత బాగుంది చూసావా? సుధ్రపూజ చేసాడు నీ చేయబైన. చూసావా రైలు పట్టాలు, జంతుకులు? ఇదేం తెలుసా, లచ్చమ్మ అని మా ఊర్లో ఏమి ఉంటది, ఆమె తడకెళ్ళి బాత్రూమ్ ఉంటది, ఇట్లే ఉంటది సేమ్. సౌమ్య గారు కైసాలాగా చూడండి, ఇది ఏం డిజైన్ చెప్పండి. కాక వచ్చి పిక్కే చేసినట్లాగా ఉంది. ఇదిగో ఇది హైదరాబాద్, ఇది బెంగళూరు. వెళ్ళడానికి 5,000 ఫ్లైట్ టికెట్, రావడానికి 5,000 ఫ్లైట్ టికెట్, మొత్తం 10,000. ఇది బొక్క. అన్నా రామ్ ప్రసాద్ అన్న రెండు హాట్లు వేసాడన్నా. బాబు ఒక రెండు గిగ్జులు కూడా నాకు. సంక్రాంతి పండుగ రోజు ఆయనతో గోరింటాకు పెట్టించుకోవడం ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటి పండుగకి నాకు గోరింటాకు వేశారు మా ఆయన. అంత బాగా రావడానికి కారణం ఏంటి తెలుసా? తేడాకి వస్తే తోలుదిస్తాను అంత ఒళ్ళు దగ్గర పెట్టేసాను. ఆహా, ఎవరు వేసారు ఇది? లారీ వేసాడు, ఇక్కడ ఏమో టార్చర్ వేసాడు. 3-3 కలిపితే 6 రా, నీ ఒక్కడ వల్ల కూడా కాదురా. సో ఈ సంక్రాంతి పండుగ రోజు ఇలా ఫ్యామిలీ అంతా కలిసి మెహందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్, ఇంకా రకరకాల ఆటపాటలు చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏం సంగీత శుభకార్యాలకు ఈవెంట్ ఆర్గనైజర్లా మాట్లాడుతున్నాడు. విష్ణు, నీ పెళ్ళికి ఇలా మెహందీ ఫంక్షన్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? సో నాకు పెళ్ళే జరగదు అనుకున్నాను, అలాంటిది నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి ఈటీవీ వాళ్ళందరితో కలిసి కూర్చొని మెహందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్, ఆల్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఐ వెరీ వెరీ హ్యాపీ. నీ అదృష్టం మా దరిద్రం. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది మెహందీ ఫంక్షన్? అసలు మీరు ఎప్పుడైనా మీ మిస్సెస్ కి పెట్టారా గోరింటాకు? లే, పెట్టలే. పక్కింట ఆవిడకి పెట్టారా? మీ వారి చేసి అన్ని నా మీద పెడతారు. కానీ బాగుంది, మీరు అలా గోరింటాకు పెడుతుంటే ఈసారి ఏమైనా ట్రై చేయాలి. ఈ వయసులో ఎవరికి పెడతారు సార్? నిజంగా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మెహందీ ఫంక్షన్ జరుపుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది.
మానస్ కి విష్ణుప్రియకి జరగబోయే ఈ పెళ్లిలో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. పెళ్లి అంటే షాపింగ్, మరి బోల్డ్ ఉంటే అవన్నీ మన ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. సరే మీరు వెళ్ళండి, మాకు కొన్ని పనులు ఉన్నాయి, మేము చూసుకుంటాం ఇక్కడ. సరే నేను బామ్మ అమ్మ అందరూ అత్తమ్మ అందరూ కలిసి వెళ్తాం. సరే ఓకే వెళ్ళండి. ఆ పాట అయితే వాళ్ళకు పుట్టింది దడ, వాళ్ళకు పుట్టింది దడ, వాళ్ళకంటూ ఓ పాట ఉంటది కదా ఆ పాట. నువ్వు మూసే, మీరు ఇంక తెరవండి, ఏదో చెప్పండి. ఏంటో నే బాగా అలసిపోయాను అబ్బా. ఏంటమ్మా అప్పుడే అలసిపోయారా? ఏంటమ్మా అంత మాట అనేసావు? వీళ్ళు కూడా అమ్మ వేషాలు వేస్తారు, వీళ్ళు కూడా వచ్చి నన్ను అమ్మ అంటున్నారు. నువ్వు అమ్మ వేషాలు వేసావా? నువ్వు అమ్మ వేషాలు వేసావా? ఎంత మహానటులే మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అమ్మ ఉందా, ఆవిడ కంటే ఎక్కువ నటిస్తున్నారే. నాకు ఒక డౌటే, నీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ టీవీకి వస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది, ఎవరు వచ్చినా సరే. ఏంటక్క అన్ని బిస్కెట్లు వేస్తున్నావు? ఉగాది ఈవెంట్ వస్తుంది కదా, అది పోగొట్టుకోకూడదని మీరు కూడా రెండు వేయండి. ఇక నుంచి జబర్దస్త్కి మేమే టీవీ లీడర్. సీమ్ పేరేంటి? అతర కొట్టే అన్నపూర్ణ, సూపర్ సుధా, రైజింగ్ రజిత, ఐసెట్ ఓరం, అల్సర్ అన్నపూర్ణ, షుగర్ సుధా, అదిగో తొందరపడి రక్తపోటు రజిత, రక్తపోటు రజిత. కానీ ఏ మాటకు ఆ మాట సుధా గారు, ఇప్పటికీ నువ్వు నాకు నచ్చావు. ఏమన్నా ఇప్పటికీ నువ్వు నాకు నచ్చావు సినిమా చూస్తే అందులో మీ క్యారెక్టర్ చాలా బాగున్నది. క్లారిటీగా చెప్పు. కానీ నిన్నే ప్రేమిస్తా సినిమాలో నేను చేయలేదు. నేను నిజం చెప్పాను, నువ్వే అనట్లా. మీరు కానివ్వండికుంటాం, సంతలో గుడ్లలో ఎదురుగుతున్నా. పెళ్లి కూతురు ఎక్కడ ఉందో, పెళ్లి కొడుకు ఎక్కడ ఉందో వస్తుంది. జార్తను జార్తను, నువ్వు జార్తను ఎందుకు వంకరబడి? వాడు మానసే. ఆహా మరి నేను? నువ్వు మైనస్ స్కిట్కి కిట్కి. బట్టలు కొనలేదు, పాతలు కొనలేదు, పెళ్లి 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 అని గుంజుకుంటే సరిపోతా? పదండి బట్టల షాప్ పోదాం, పదండి. పడిపోయినాయి సంక్రాంతికి డబుల్ ట్రిబుల్ ఇవ్వాలి. ఏందిరా దొద్దు దొద్దు అంటున్నా? కస్టమర్లు వస్తున్నారు, జాతి చూసుకోండి రెడీగా. అమ్మా ఏంటి చెప్పండి? ఇదే పెళ్లి కూతురు. అబ్బా భలే ఉంది, చీర తీయమంటారా? చీర తీస్తే ఏం బాగుంటారా? లంగా లంగా. ఆ చీర తీయమంటారా? అక్కడది నేనన్నది అక్కడ తీ లంగా తీయమన్నానరా. మేడం మేడం ఈ పెళ్లి చీర బాగుంటది చూడండి. మేడం ఇది ఫస్ట్ నైట్ చీర. చీర ఏదిరా? ఫస్ట్ నైట్ చీర ఉండదు కదండి. ఇది సిల్క్ చీర, ఇలా కడితే జారిపోతుంది తెలుసా? జారిపోతే నన్ను పిల్లలు వచ్చి లాగేస్తాను, లాగేస్తాను. ఆఫర్ అన్నావుగా ఏంటి? ఇగోండి ఇగో ఇదే 50% పట్టుకోరా. కత్తి పట్టరా? కత్తి ఎందుకు? 50% కట్ చేస్తుంది అండి. 50% కట్ చేస్తే గోసికి పనికొస్తా, దేని పనికొస్తుంది? హలో మేడం, మీరు నాకు తెలుసు, మొన్న జారింది జారింది అని చేసింది ఆమె కదా. అబ్బా ఏం వేశారు మేడం, ఒక్కసారి నా కోసం వేయరా? నా పెళ్లి చూపులు. ఏ ఊకోండి మేడం, ఇలాంటి పెళ్లి చూపులు చేసి ఒక్కసారి వేయండి. మీ ఫ్యాన్స్ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర జారితే ఎట్టాగే. ఏం ఫ్యాన్స్? దిక్కుమాల ఫ్యాన్స్? ఏంట్రా జారు జారు అంటావు మా అమ్మాయిని? జారుదే అమ్మమ్మ, షాపింగ్ వచ్చి 1 మంత్ అయింది. అరే టీ పట్టరా, నిద్ర వచ్చేస్తుందిరా, నిద్ర వచ్చేస్తుందిరా. అమ్మమ్మ మీకు ఆమె తెలుసా? ఆమె మన జారింది జారింది అని చేసింది కదా టీవీలో, ఆమె ఆమె మా అమ్మమ్మ మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఒక్కసారి ఆ స్టెప్ వేయరా అమ్మమ్మ గారు? ఒకసారి జారి, నీకు ఒకసారి జారి, అందరికి జారుతా ఉంటా. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి జారవా? ఇంకా చాలు, మేము షాప్ కట్టేస్తున్నాం, మీ ఇంటికి వెళ్ళండి. అమ్మమ్మ 2 మంత్స్ అయింది, పదండి వెళ్దాం. ఇంకా రండి. శ్రీదేవి గారు, ఈ సినారియో పెళ్ళప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎదురయ్యే సినారియోనే, అలాంటి సినారియో మీకు ఏదైనా ఎదురైందా మీ పెళ్ళప్పుడు? పర్సనలీ మా ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు కూడా మేమందరూ ఫుల్ గ్రూప్ పెద్ద ఫ్యామిలీ, సో అట్లానే వెళ్తాం. ఈ ఫ్యామిలీ స్కిట్ లో ఆ కాన్సెప్ట్ తీసుకుని చేసింది సీనియర్ ఆర్టిస్ట్, సో వాళ్ళందరూ చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు.
అన్నపూర్ణమ్మ గారు మీ కాలంలో అన్ని షాపుల్లో కదా ఇంటికే పట్టుకొచ్చి ఉంటారు చీరలు. ఇంటికి మూట పట్టుకొస్తాడు అప్పిస్తానంటాడు. ఎన్నో వ్యవహారాలు చేస్తాడు గాని వాడు. మేము ఒకటో రెండో తీసుకుంటాం ఇంటి దగ్గర కూడా. కాకపోతే చుట్టుపక్కల అలాగే చెప్తాం రండి రండి వచ్చి మూట పట్టుకొచ్చాడు ఎత్తుకోండి అని. అందుకని తెస్తారు. శ్రీదేవి గారిని ఒక్కసారి అడగండి వాళ్ళు ఎలా చేశారు. అసలు డాన్సే నాది. శ్రీదేవి గారు అబ్బా ఏంటయ్యా బాబా గ్లామర్ ఏంటరా బాబా ఆవిడది చూస్తేనే. ఇది బాగుంది ఇది చెప్పండి. దాన్ని చిన్న చేంజ్ చేసేద్దాం. నువ్వు శ్రీదేవి అయితే అయితే నేను హైపరాది అంట. మీ స్మైల్ చాలా బాగుందండి. ఆ ట్రాక్లు మారుతున్నాయి కానీ ఈ ట్రాక్ మాత్రం మారట్లేదు. మేడం మీరు నమ్మకండి ప్రతి ఒక్కరికి ఇలాగే చేస్తాడు. ఎవ్వరు ఇలాగే చేస్తారు. నమ్మకండి అమ్మాయి అంటే అసలు నమ్మకండి. శ్రీదేవి గారు ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? అంటే బాయ్స్ యాక్చువల్ గా చేశారు ఏదైనా? ఏం చేశారండి ఏం చేశారండి? ఇప్పుడు మా సైడ్ మా మగజాతి ఆనుమతి ఆయన చెప్తాడు ఎలా ఉందో. సూపర్ యాక్చువల్గా చెప్పాలంటే మానస్ విష్ణు ప్రియ చాలా బాగా చేశారు ఆ సాంగ్. మీది ఇంకెలాగా చెప్పక్కర్లేదు. సూపర్ బాధి గారు అసలు ఆ స్టెప్ ఇంటికి వెళ్ళాక కూడా అలా గుర్తుకొస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అమ్మమ్మలు ఆంటీలు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సుధా గారు సైలెంట్ కూర్చున్నారు. మీరు డాన్స్ చేస్తారని అసలు ఎవరైనా అనుకుంటారా? ఇలాగా ఇర్రగా తీసి పక్కన పెట్టారు అంతే. ఏమైనా ఆడపల్లి వాళ్ళు జంకారు మగపల్లి వాళ్ళు దూసుకెళ్లారు. జంకలేదమ్మా కొంచెం తగ్గి ఉండాలంటారు కదా ఆడపల్లి. అదే తగ్గి ఉన్నాం. తగ్గడానికి ఇక్కడ ఏం లేదండి రావాలి తర్వాత చూపిస్తా. తగ్గేదే లేదు. గొడవ పడుతున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నువ్వు ఒకటి ఉండరా మాట పడికి వెళ్ళిపోదాం ముందు వాడిని పంపించండి ఇక్కడ నుంచి. నువ్వు మా కళ్యాణ మండపాన్ని ఎంత బ్యాడ్ చేయాలని చూసినా మా కళ్యాణ మండపానికి అంటూ ఒక గొప్పతనం ఉంది. ఏంటో అది చెప్పడానికి కూడా వస్తున్నాడు చూడు. వచ్చేసేవండి వచ్చేసేవండి. అమలాపురం పెట్రోల్ ధరలు వచ్చేసేవండి. మరి వస్తా వస్తా మీకేం తీసుకురాకపోతే మీరు ఫీల్ అయిపోతారని చెప్పేసి సూర్యకాంతం చీరలు అనుష్క చీరలు నగ్మా గారి నగలు శ్రీదేవి మేడం గారి చీరలు తెచ్చేసేవండి అక్కయ్య గారు. మరి మీకు తెచ్చి బావగారు లేకపోతే బావగారు ఫీల్ అయిపోతారని చెప్పేసి చిరంజీవి షర్ట్లు ఎన్టీఆర్ షర్ట్లు బాలకృష్ణ బన్నీలు పెద్ద ఎన్టీఆర్ లుంగీలు నాగార్జున ప్యాంట్లు రామ్ చరణ్ షర్ట్లు బ్రహ్మానందం గారి కడ్డాయిలు తెచ్చేసేవండి అక్కయ్య గారు. ఏమండి సార్ సార్ తప్పుకోండి సార్ మా గన్ను పేలిపోతుందండి. ముందుకు 3 కిలోమీటర్లు వెనక్కి 7 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. మా గన్ను ఆఫ్ చేయమంటారా మోపు చేయమంటారా? ఆఫ్ చేస్తే 6,000 అండి మోపు చేస్తే 3,000 అండి. వెనక్కి వెళ్తే 7,000 అండి పైకి వెళ్తే 10,000 అండి. మా గన్నుకు లైసెన్స్ లేదండి కాలిస్తే కేసు లేదండి. మరి మా గన్నులో ఇప్పుడు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటలకు పేలుద్దండి. మా గన్ను అసలే ముందు నుంచి పేలదండి వెనక నుంచి పేలుద్దండి. మరి శేఖర్ మాస్టర్ గారు మా ఇంటికి వచ్చేసి నన్ను చూసి నా గన్ను చూసి నా టోపీ చూసి నన్ను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని చెప్పి నాకు వద్దన్న కొద్దీ ₹6 అడ్వాన్స్ ఇచ్చేళ్ళారండి. మరి ఆయన ఇచ్చిన ₹6 అడ్వాన్స్ తీసుకొని జీడిపప్పు అంత జీపేసుకొని తూటికర్ర అంత తుపాకీ తీసుకొని యుద్ధానికి వెళ్ళేవాడి. మరి అక్కడికి వెళ్ళినాక బతుకున్న వాళ్ళు కాలిస్తే భయపడిపోతారేమని చెప్పేసి నేను మాత్రం చనిపోయిన మనుషులను 5 మందిని పలచపలచగా కాల్చి వచ్చేసానండి. ఏమండి మరి మీకు ఏమన్నా డబ్బుకి కానీ దాని వెనక ఏమైనా లోటుగా ఉంటే చెప్పండి. మాకైతే లేదండి. మరి మా ఇంట్లో 100,000 వచ్చిన లాస్ లేదండి, 2,00,000 వచ్చిన కొదువు లేదండి. మరి మా ఇంట్లో 8 పోయి 2,00,000 దానికి వచ్చేస్తున్నాయండి. 2,00,000 ఉంటే కుక్కలు తినేస్తున్నాయండి, 100,000 ఉంటే నక్కలు తినేస్తున్నాయండి, 7 ఉంటే ఎలకలు తినేస్తున్నాయండి, 10,00,000 ఉంటే పందులు తినేస్తున్నాయండి. ఆఖరికి చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాయండి. మరి తినడానికి మాత్రం నెత్తి మీద బొచ్చు తప్ప ఏం మిగలట్లేదండి. అందుకే ఇటుపాటు వచ్చేసేవండి. మరి అసలు ఆపుకోకుండా గుక్క తిప్పుకోకుండా నిజంగా పిట్టల ధర అన్న పేరుకి సార్థకం చేసుకున్నారు. చాలా బాగా చెప్పారు బ్రదర్ సూపర్. చిన్నప్పుడు ఆ సంబరాలు గంగిరెద్దు ఆటలు ఇలాంటి పిట్ట దొరలు వచ్చి మన ఇంటికి కథలు కథలుగా చెప్తుంటారు. అవి ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇన్నాళ్ళకి నీ దైవాల మళ్ళీ చూడగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
మరి ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ యాజమాన్యానికి థాంక్స్ చెప్పు. అది భయ్య, మరి మన కళ్యాణ మండపం గురించి చెప్పడానికి పిట్టర్ ద్వారా తీసుకొచ్చావు, బాగా చెప్పాడు అంటావా? చాలా బాగా చెప్పాడు. అలాంటి ఫ్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అన్నపూర్ణమ్మ గారు ఇంటి దగ్గరికి వచ్చి ఎంటర్టైన్ చేసేది ఇదొకటే ఆ కాలంలో. అందుకని ఆ కాలానికి వెళ్ళి అలా చూస్తా ఉన్నాను. నూకలు ఏరుకోరా బాబు, కింద పోసాను. ఇలాంటి కళ నిజంగా రాను రాను పోను పోను కూడా అంతరించిపోతుంది. కానీ నువ్వు ఈ కళను ఇంకా ఇలాగే నేర్చుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ తరతరాలు ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు, సో ఈ ఫ్లవర్ తో మీకు ప్రపోజ్ చేయడం చూడాలనుకుంటున్నాం మీ వైఫ్. మా కోసం మేము అడుగుతున్నాము, ఒకసారి ప్రపోజ్ చేయండి. ఇదంతా చూస్తుంటే నాకు మళ్ళీ నీకు ప్రపోజ్ చేయాలనిపిస్తుంది. అర్జున్ ఏ ఇయర్ లో ప్రపోజ్ చేస్తున్నారు మీరు? 2016. స్టార్టింగ్ ఎలా ప్రపోజ్ చేస్తున్నారు మీ ఇద్దరు? స్టార్టింగ్ ఒకసారి స్టార్టింగ్ రెస్టారెంట్ లో చూశాను, చూడంగానే నచ్చింది. సో డైరెక్ట్ వెళ్ళి పెళ్లి ప్రపోజల్ పెట్టాను. సో ఆ తర్వాత ఇంట్లో ఒప్పించి అందరినీ చేసుకోవడానికి మాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది. నీ గురించి తెలియక చేసుకుందాం ఎప్పుడైనా అనుకుందా? సో అట్లా తన లైఫ్లోకి వచ్చిందనమాట. ప్రతి దానికి వెనకాల సపోర్ట్ ఇస్తూ లైఫ్ లైన్లో ఉంచిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చెప్పండి. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా చెప్పాను, పెళ్ళయ్యాక అమ్మాయికి మారుతుంది, అత్త వాళ్ళ ఇంట్లో అంత కంఫర్ట్ ఉండదు. అలా ఏం లేదు, నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలాగే చూసుకోండి. సో ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ సమ్టైమ్స్ నాకు అన్ని ఫ్రీడమ్ ఇవ్వడం కానీ అన్ని బాగా చేస్తారు. ఇది ఎంత షార్ట్ ఉంటే అంత మంచిది, లేదా నెక్స్ట్ స్కిట్లో వేసేస్తారు ఇల్లు, స్కిట్లో వేసేస్తారు ఇల్లు. ప్రపోజల్ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ చాలా మంది కపుల్స్ ఏ ఉన్నారు, ఎలా ప్రపోజ్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఆపోతే కాబోతుందిగా పెళ్లి దా మానస్ దా. విష్ణు, మానసుని చూడగానే ఫస్ట్ నీ ఫీలింగ్? నేను మొదటిసారి చూసింది డాన్స్ రిహర్సల్స్ లో. నా లైఫ్ లో అందరికి ఇప్పుడు దాకా మైనస్ లే కనిపించాయి. ఫస్ట్ టైం నా గురించి ఎవరైనా పాజిటివ్ గా ఏమన్నా గొప్పగా మంచిగా చెప్పారంటే దట్స్ మానస్. ఇప్పుడు దాకా నా యాంకరింగ్ గురించి అన్ని గురించి ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ వేస్తారు, కానీ మానస్ నన్ను ఇంకా యాంకరింగ్ చేయమని పుష్ చేశాడు. హి ఎంకరేజ్ మీ, హి లైక్స్ మై యాంకరింగ్, హి లైక్స్ మై యాంకరింగ్. మానస్, వెయిటింగ్ నీ ప్రపోజల్ గురించి ఎట్లా చేస్తుంది? విష్ణు, ఒక మాటలో చెప్తా, యు ఆర్ ద మోస్ట్ ఫ్రాంక్, డేరింగ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ, యూ స్పీక్ యువర్ హార్ట్ అవుట్. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ఎ ఉమెన్. Thank you so much. And ippudu mana Dr. Babu and Manjula. ఇది స్టోరీలా కాకుండా మనం చిన్న సీన్ రీక్రియేట్ చేద్దాం. ఆ రోజు ఏం జరిగింది షార్ట్ అండ్ స్వీట్ గా రీక్రియేట్ చేసి మాకు చూపించింది. ఆ రోజు నైట్ ఫోన్ టాక్స్ ఇవి. తను బెంగళూరులో ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, ఫోన్ మాట్లాడుతున్నాను. హాయ్, ఏం చేస్తున్నావు? హాయ్, ఏం చేయట్లా, నీ కాల్ కోసమే చూస్తున్నా. అదేంటి, కాల్ చేయొద్దు అనుకున్నాం కదా, కాల్ చేసావు. ఏం లేదు, జస్ట్ థాట్. ఏం అనుకోవద్దు, అంటే వాట్ ఇఫ్ సమ్వన్ లైక్ మీ ప్రపోజెస్ యూ? Someone like you ante I would definitely say yes. I love you. Anna ni
సూపర్బ్ సూపర్బ్ థాంక్యూ బా థాంక్యూ సో మచ్ రిక్రియేట్ చేసినందుకు మాకు మళ్ళీ మీ లవ్ సీన్ ని ప్లీజ్ సో ఇన్ని చూసాక మరి ఆది గారు మీ వైఫ్ కి కూడా ఏమైనా ప్రపోజ్ చేస్తారా ఆవిడికి ప్రపోజ్ చేస్తే ఎట్లా ప్రపోజ్ చేస్తారు మాది పెద్ద ప్రపోజల్ ఏం కాదు అది ఒక వర్షం కురిసిన రాత్రి అది నేను జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టాను తను చెప్పు 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 తొందర చెప్పు ఏంటి అరే నేను కదా తొందర పడాలి నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు అన్నాడు నేను చాట్ చేస్తున్నాను 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 తను ఒకసారి కానింది ఇక చాటింగ్ వద్దు మీటింగ్ అంది జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు నేను సెల సెల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను ఏంట్రా నువ్వు కూడా ఇక్కడ చిన్న అదే పట్టేసుకో పట్టేసుకో ఫైనల్ వాళ్ళిద్దరు వస్తేనే బెటర్ అనిపిస్తుంది యా రావాల్సిందే జెస్సీ అను శాంతి స్వరూప్ వాళ్ళతో ఎండ్ చేస్తేనే బెటర్ నాకు తెలుసు ఫస్ట్ నేను పార్క్ లో వాకింగ్ వెళ్ళేదాన్ని ఏదో క్లారిటీగా వెళ్ళేవాడుగా వెళ్ళేదానివే నువ్వు వెళ్ళేవాడే వెళ్ళేదానివే అది నేను చెప్తా ఆ తర్వాత తను కూడా రావడం స్టార్ట్ చేస్తే తను చూశాను వాకింగ్ బాగా చేస్తున్నాడు కదా అనుకొని కొంచెం మనసు పారేసుకున్నాను ఆ తర్వాత నా మీద తనకి ఆ లవ్ అనేది ఉందో లేదని చెప్పి ఒకసారి నేను పార్క్ రాకుండా ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోయా ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోయా నాకంటే ముందు అక్కడ పోయి నిల్చున్నాడు ఆ తర్వాత నాకు తెలిసింది మీ ఇద్దరు ఒకటైతే వేణీళ్ళు చన్నీళ్ళు తోండి అయినట్టుగా ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వచ్చు కదా అనుకొని తర్వాత అర్థమైంది రెండు చన్నీళ్ళే రెండు చన్నీళ్ళే గుసగుసలను వినరా కృష్ణ భగవాన్ గారు ఈ ప్రపోజల్స్ అన్నిటిలో ఫస్ట్ రెండు గురించి నేను అడగను కానీ లాస్ట్ ప్రపోజల్ మీకు ఎలా అనిపించింది నాకు ఎందుకో ఆది చెప్పినట్టు రెండు సన్నీళ్ళే అనిపించింది సో చూసారు కదా మా క్యూట్ కపుల్స్ క్యూట్ క్యూట్ గా ప్రపోజ్ చేసుకున్నారు సో మన విష్ణుప్రియకి మానస్ కి జరగబోయే ఈ పెళ్లిలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేద్దాం కృష్ణ భగవాన్ గారు ఆడపల్లి వారి తరపు నుంచి ఎంటర్టైన్మెంట్ జరిగింది మగ పెళ్లి వారి తరపు నుంచి ఎంటర్టైన్మెంట్ జరిగింది మా తరపు నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ జరుగుద్ది మా శ్రీదేవి ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి ఈ పెళ్లిని వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది సో ఇంకా ఆలస్యం ఎందుకు గార్జియస్ లేడీ శ్రీదేవి గారి నుంచి ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు
రోజు ఇప్పటి వరకు జరిగిన పర్ఫార్మెన్సెస్ ఇంకా జరగబోయే పర్ఫార్మెన్సెస్ లో ఇదే గార్జియస్ పర్ఫార్మెన్స్. మీరెంత గ్లామరస్ గా ఉన్నారో పర్ఫార్మెన్స్ కూడా అంతే గ్లామరస్. అసలు సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు కలర్ఫుల్ గా ముగ్గేస్తాం కదా, పర్ఫార్మెన్స్ కూడా అంతే కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ పర్ఫార్మెన్స్ అయితే చూసిన ప్రతి ఒక్కరికి ఫ్యాంటాబులస్, ఫ్యాంటాస్టిక్ ఎన్ని చెప్పినా తక్కువే, కానీ మీ మాటల్లో మీ పర్ఫార్మెన్స్ గురించి. ఇట్ ఇస్ వెరీ స్పెషల్ సాంగ్ ఇది, సో అది చేయడం చాలా హ్యాపీ. అండ్ వీళ్ళందరితో పాటు నేను కూడా పర్ఫామ్ చేసింది చాలా 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 సంతోషంగా ఉంది. ఈ రోజు సంక్రాంతి రోజు పండుగ రోజు చేయడం అనేది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పర్ఫార్మెన్స్ కి. అండ్ మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేసేద్దాం ప్లీజ్. ఈరోజు జరుగుతున్న మన ఈవెంట్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఓనర్ గారు. ఓనర్ లేదు, ఏమి లేదు, ఏ డబ్బులు ఇవ్వయ్యా, కూర్చొని మొత్తం ఈవెంట్ చూస్తాడు ఫ్రీగా. అన్నయ్య అదేదో చూడు, ఎంత ఇవ్వాలి నీకు? 5 లక్షలు ఇవ్వాలి. 40-50 ఇక్కడ వచ్చేస్తాయి, ఇంకో 50 రావాలంటే మన ఊళ్ళో రిక్షా పోటీలు జరుగుతున్నాయి, అందులో 50 కొడతాము, నీ మొహన్ పడేస్తాం. అది అయితే పదండి, అందరం వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఏ మీరు కూడా రావాలి, ఏదన్నా ఉంటే రిక్షాలో చూసుకోండి పద. సో ఇంకా ఆలస్యం ఎందుకు, చూసారు కదా వాళ్ళ ఛాలెంజ్. వాళ్ళు ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఈ రిక్షా పోటీల్లో తప్పకుండా గెలిచి తీరాలి. సో గెలుస్తారా లేదా చూసేద్దామా. అన్నయ్య మన అప్పు తీరాలంటే ఇంకో 50,000 కావాలి, కాబట్టి మన ఊర్లో జరిగే రిక్షా పోటీలో మనం గెలిస్తే ఆ 50,000 కూడా వస్తాయి, మన అప్పు తీరుద్ది. నువ్వైనా గెలవాలి, నేనైనా గెలవాలి, ఎవరో గెలవకూడదు. డబ్బులు తీసుకున్నాక కళ్యాణ మండపం ఇద్దరు వదిలేస్తారా? మరి మీకు ఈ పోటీ ఎందుకు రా 50,000? మల్లెపూల ఖర్చులకే, మల్లెపూల ఖర్చులకే 50,000. అరే అది నీకేమో సమయాన్ని ఇచ్చారు, నాకేంటి శాంతిని ఇచ్చారు? కొంచెం దగ్గరికి వెళ్ళి చూడు, నీదే బెటర్ అనిపిస్తుంది, నీదే బెటర్ అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి రిక్షా పోట్లో నేను ఇప్పుడు ఒకసారి ఓడిపోడు తెలుసా? ఎప్పుడు ఆడలే నేను, కానీ నేను ఎప్పుడు ఆడినా గెలుస్తూ ఉంటా. ఎలా? నేను ఒక్కనే ఆడుకుంటా, నేను ఒక్కనే ఆడుకుంటా. పోటీ చూస్తుంటే నాకు విషయం గుర్తొస్తుందిరా. ఏంటది? చిన్నప్పుడు చిరంజీవి గారు రిక్షా ఓడి సినిమాలో ఆ తర్వాత అందరికి గుర్తొచ్చిందిరా, అందరికి గుర్తొచ్చిందిరా. నేను కూడా ఈ రిక్షా చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంటది. ఏంటి? ఒరే రిక్షా సినిమాలో ఆర్ నారాయణ మూర్తి గారు. నీకు అందరికి గుర్తొచ్చిందా? లేదు, ఇంకా గుర్తుంది, టైం వేస్ట్ ఎందుకని నేనే చెప్పలేదు. ఈ పోటీలో ఖచ్చితంగా గెలిస్తే నువ్వు నేనే గెలుస్తాం, ఆడికి వెళ్ళవు. ఎందుకు? ఆడి టైర్ ప్యాచ్ చేస్తాం చూడు. అది టైర్ కాదు, అది టైర్ కాదు. ఏంటన్నా నెట్టు చూస్తున్నా? రిక్షా తొక్కడం రాకపోతే నెట్టుకు రమ్మన్నారు, అందుకే నెట్లకు వెళ్ళా, నెట్లకు వెళ్ళా. అరే నెట్టుకు వెళ్ళండి, ఎవడొకడు నెట్టుకు వెళ్ళండి, ఎవడొకడు. ఏంటి శిక్ష ఇలా ఉంది? ఇది శిక్ష కాదు మా రిక్షా, ఆవిడ చెప్పింది కరెక్టే, నాకైతే శిక్ష శిక్ష. రిక్షా అని చెప్పి చెత్త బండి ఎక్కించావేంటి? మీరు చెత్తే కాదు, తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త మీరే చెప్పాలి. అవన్నీ కాదు, మనకి ఇంత పేరు వచ్చింది కదా, ఇలాంటి బండ్లు వెళ్తే తేడా అనుకుంటారేమో. ఎందుకనుకుంటారు తేడాతోనే వెళ్తంటే? ఇగో ఒకసారి వాళ్ళ సిగ్నల్ ఇవ్వని మనం తొక్కే తొక్కడికి నిరుపం ఎక్కడ, నిరుపం ఎక్కడ ఎదుక్కోవాలి. మధ్యలో పడితే నిరుపం కాదు, నీ రూపం ఎక్కడ, నీ రూపం ఎక్కడ. నిరుపం ఈ హ్యాండిల్ బదులు స్టీరింగ్ ఉండుంటే బాగుండేది కదా, ఈ 3 వీలర్స్ బదులు 4 వీలర్స్ ఉంటే ఇంకా బాగుండేది. సీటింగ్ ఉంది కదా, దీని బదులు డిక్కి ఉండుంటే ఇంకా అదిరిపోయేది అనమాట. డైరెక్ట్ గా కార్ అడుగుతుంది, అది పెడితే వెళ్ళిపోవచ్చు. అయినా మంజుల గారు మీ నెక్లెస్ చాలా బాగుంది, మీ డ్రెస్ కూడా బాగుంది, మీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. పోటీలో జరగాల్సిన పోటీలో పెడితే ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఇంకో రిక్షా ఖాళీగా ఉంటే బాగుండేది, ఇంకో జంటకు వచ్చేది. ఏమ్మా నువ్వు ఖాళీగా ఉండి రిక్షా ఖాళీగా ఉండి మొత్తం ఎపిసోడే ఖాళీ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు?
బాబు అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది? ఆవిడేమో ఖాళీగా ఉంటది, నువ్వేమో ఒక పట్టాన ఖాళీగా ఉంటావు, ఏదో చేస్తానే ఉంటావు. అంటే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా అట్లాగా. అమ్మాయితో పోలే, అమ్మాయితో పోలే, అమ్మాయి కాకపోతే. సరే గాని రిక్షాకి ఏమో లైట్ లేదు, పైగా చీకటి పడుతుంది, ఎలా వెళ్తావు? నీ దగ్గర టార్చ్ ఉంటుందా? తీయ్. అరే గాని రిక్షాతో ఏం చేస్తావు అసలు? ఏముంది, అలా ఊళ్ళో దొక్కితే 4 రూపాయలు వస్తాయి. అదే హైవే మీద దొక్కితే బోల్డ్ సంపాదించుకోవచ్చు. ఒకవేళ వెళ్తున్నప్పుడు రిక్షాకి చైన్ పడిపోతే ఏం చేస్తావు? అందుకే 2 చైన్లు తెచ్చుకున్నా. స్పేరు స్పేరు. అరే పోటీ స్టార్ట్ చేద్దావా? ముందు కదిలి అసలు చూస్తావా? కదిలి ఒక్క తొక్కు కెమెరా దాటి వెళ్ళిపోతాం, కెమెరా దాటి వెళ్ళిపోతాం. కనపడుతుంది కదా ఆ జెండాని ఫస్ట్ నేనే పట్టుకుంటా. సౌమ్య నేను పట్టుకో, నేను జెండా పట్టుకుంటా. ఫిల్మ్ నగర్ ఫిల్మ్ నగర్ ఇందిరా నగర్ గట్ట అమీర్పేట్ అమీర్పేట్ శాంతి. ఈ రోజు కప్పు లేపాల్సిందే. నిన్ను గెలిపించా, నీకు ఇవ్వాల్సింది దాంట్లో 50,000 చెల్లు, 50,000 చెల్లు. ఆగండి ఆగండి, వస్తున్నాం. సెకండ్ వస్తున్న వాళ్ళకి పైపు పైపు. ఈ రోజు పోటీలో నేను మా అప్పిచ్చు నుండి గెలిపించి 50,000 చెల్లి చేశాం. థ్యాంక్ యూ సో మచ్. అందుకే చెప్పాను నాతో వస్తే షాపింగ్ తీసుకెళ్తానని. ఆ పిల్ల నీతో రావడమే. బాకీ 50,000 కాదు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ముందు కట్టు ఫస్ట్. మిగతా పైన తీరుస్తా పద స్టేజ్. రిక్షా పోటీలో నిన్ను గెలిచేలా చేసి 50,000 తీర్చేసాం. మిగతావు మిగతా 4-50 వస్తుంది, ఆగు. సో మంచి రోజులు వచ్చాయి, ఎంజాయ్ పాండగ కళ్యాణ మండపంలో. నెక్స్ట్ సెగ్మెంట్ ఏం జరగబోతుంది? సెగ్మెంట్ లేదు, ఏం లేదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయి ఫస్ట్. ఏందండి ఇది? ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు కానీ వాళ్ళ మధ్య ఒక కెమిస్ట్రీ లేదు, ఏం లేదు. నాకెందుకో ఈ పెళ్లి జరగదనిపిస్తుంది. ముందే వెళ్ళిపోతే బెస్ట్. కెమిస్ట్రీ కావాలంతేనా? మానస్ మంచి రెయిన్ సాంగ్ ఒకటి చెప్తా. రెయిన్ సాంగ్? రెయిన్ ఉన్న సాంగ్? రెయిన్ సాంగ్ అయితే ఓకే. నీకు ఓకేనా? మానస్ దేనికి ఓకే అంటే నేను దానికి ఓకే. సో ఇంకా ఆలస్యం ఎందుకు? యువజంట సై అంటే సై అంటున్నారు. ఆ పర్ఫార్మెన్స్ ఏదో చూసేద్దాం. Thank you.
తరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ అసలు ఎలాంటి సాంగ్? అసలు మీరు పెళ్లికి ముందే ఇంత చేశారంటే పెళ్లి తర్వాత ఏం చేస్తారో ఊహించడానికి కాదు బా. మానస్ చాలా మైల్డ్, మానస్ చాలా మైల్డ్ అని బయట టాక్. అసలు ఈ సాంగ్ తర్వాత మానస్ మైల్డ్ కాదు, వైల్డ్ వైల్డ్ ఆవిడ వైల్డ్. ఈ సాంగ్ గురించి మాకన్నా జడ్జెస్ మాట్లాడుదాం. జడ్జెస్ మీకు ఎలా నచ్చింది? కృష్ణ భగవాన్ గారు ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు. చాలా చాలా బాగా చేశారు విష్ణుప్రియ. మానస్ వేరే మూడ్ లో తీసుకెళ్లారు. ఒక విధంగా చెప్పాలంటే చెట్టు బాగుంది, అందులో చెట్టు బాగుంది, చెట్టు బాగుంది. ఇప్పుడు నిరూపించుకోవాలంటే ఈ వర్షంలో వర్ష ఇమాన్యుల్ రావాలేమో. ఈ సాంగ్ లో వర్ష ఇమాన్యుల్ ఉన్నారండి. ఆ పైన నుంచి వాటర్ వేసింది వాళ్ళిద్దరే. శ్రీదేవి గారు, విష్ణు ప్రియా అండ్ మానస్ చాలా బాగా చేశారు. ఐ రియలీ లైక్ యువర్ గ్రేస్, వెరీ ప్లెజెంట్ ఇట్ వాస్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, వెరీ నైస్. సుర గారు, మీకు ఎలా నచ్చింది మీ అబ్బాయి పర్ఫార్మెన్స్? చాలా దగ్గర ఉండి చూసారు ఆవిడ కూడా. చాలా బాగా చేశారు అమ్మాయి ఇద్దరు. నిజంగా ప్రేమ గెలిచింది. ఆ చెట్టు ఆ వర్షం ఇవన్నీ నిజంగానే ఒక రొమాంటిక్ ఫీల్ లో తీసుకెళ్ళాయి అందరినీ కూడా, మిమ్మల్ని కూడా. మానస్ అండ్ విష్ణుప్రియ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. అసలు సూపర్ 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 చూసారా. అందుకే వీళ్ళిద్దరికి మేము మ్యారేజ్ ఫిక్స్ చేసాం. అన్నపూర్ణమ్మ గారిని కూడా ఆ ఫీల్ లోకి తీసుకెళ్తే అప్పుడు సక్సెస్ అయినట్టు. అన్నపూర్ణమ్మ గారు ఇంకా అదే మూడ్ లో ఉన్నారు. అది ఒకటే తక్కువైంది అన్నపూర్ణకి. చాలా బాగా చేశారు అమ్మాయి, సూపర్. ఇంత హాట్ అండ్ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రఫీ చేసిన చిట్టి మాస్టర్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాస్టర్ పైకి వచ్చాక నాకు అనిపించింది అసలు వెనక చెట్టు బదులు చిట్టి నిలబడితే అయిపోయారు.
D10 విన్నర్ మీరు. ఆబ్వియస్లీ ఇలాంటి థాట్స్, న్యూ థాట్స్ అన్ని బాగా ఇంప్లిమెంట్ చేయడంలో దిట్ట. సో నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్ టీమ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి ఈ సెట్ ని భయంకరంగా వాడుతున్నావు, ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు పిలవమంటావా? ఎవరు వాళ్ళు? బాబు ఇలాంటి చేయడంలో చాలా దిట్ట అనమాట స్క్రీన్ మీద. ఇందులో చిన్న తిరకాస ఏంటంటే విష్ణుప్రియ వాళ్ళు కింద చేశారు, మన బాబు మంజుల పైన చేస్తానంటుంది. నేనేదో నిన్ను ఇరికిద్దామని మాట వరుస కంటే నిజంగా పైకెక్కి చేస్తూ మొత్తానికి డాక్టర్ బాబు అనిపించుకున్నావు. అంటే చెట్టు మీద రొమాన్స్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది కదా, నువ్వు ఇచ్చే అవకాశం వాడుకున్నావు. మరి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీ పెళ్లి స్టార్టింగ్ రోజులు ఏమైనా గుర్తొచ్చాయా? అంటే మేము ఎప్పుడు పెళ్లికి ముందు ఇలా చెట్టెక్కలేదు. పెళ్లి అనేది డెఫినెట్ గా అది ఒక మ్యాజికల్ మూమెంట్. ఇంకొన్ని క్షణాల్లో తాళి కడుతున్నాం అన్నప్పుడు కానీ కొంచెం వణుకుతుంది, జీవితం అయిపోయిందిరా అని వణుకుతుంటది. అంటే అది ఎందుకు వణుకుతుంది అనేది పక్కన పెడితే వణుకుతూ ఉంటుంది. ఇట్స్ ఏ గుడ్ ఫీలింగ్. అంటే ఆ తాళి కట్టినప్పుడు కానీ ఒకరి కళ్ళలో ఒకళ్ళు చూసుకున్నప్పుడు ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్. అంటే అది చెప్పడానికి కష్టం అవుతుంది కానీ అది అనుభవం వస్తే తెలుస్తుంది. అంటే కొంచెం పైకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అనిపించింది, ఎందుకంటే చెట్టు వణిగింది. మొత్తానికి నిరూపించుకున్నావు ఎక్కడైనా ఎక్కి పర్ఫార్మెన్స్ చేయగలనని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మంజుల. ఏం చేసి చెప్పు, ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పు. కానీ అన్న ఈ రొమాంటిక్ సాంగ్ చూసిన తర్వాత నాకు కూడా ఒక అమ్మాయితో డాన్స్ చేయాలనుంది. ఇంత హాట్ పర్ఫార్మెన్స్ చూసాక దీన్ని చల్లార్చడానికి జెస్సి పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాడు. సో జెస్సీకి ఒక పేరు కావాలి కాబట్టి చాతక్ బండి శాంతి స్వరూప్ ని జెస్సీ పేరుగా. అవసరం నా పేరు నాకు ఉంది, అదే బొమ్మతో అయినా చేస్తారు కానీ దీంతో చేయను అంటున్నాడు. సరే చెయ్యి చాచే. మబ్బులోన వన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశి అత్తరు సాయిబు, అత్తరు సాయిబు, సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే, అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే, చూపులతోనే గుండెల మెత్తని చూడులు గుచ్చిందే, అత్తరు సాయిబు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే, చూపులతోనే గుండెల మెత్తని చూడులు గుచ్చిందే, అత్తరు సాయిబు ఎంత ఇచ్చావు? 1000 సో ఈ కళ్యాణ మండపంలో పర్ఫార్మెన్స్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. సుధ గారు మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేసేద్దాం? ఇప్పుడు మా తరపు నుంచి రమణాన దించిపోతున్నాను, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు చూడండి. ఇప్పుడు అంటే మగ పెళ్లి వారి తరపు నుంచి రమణాన? అవును. సో లెట్స్ వెల్కమ్ రమణ. ఈవెంట్ స్పెషల్ ఏంటంటే మన మానసన్నకి విష్ణు ప్రియ గారికి మ్యారేజ్ కాబట్టి, ఇందాక మన మానసన్న వాళ్ళ అమ్మగారు చెప్పారు మా అబ్బాయి తనను ఫాలో అవుతున్నాడని. ఫాలో అయితే ఏం జరుగుతుందో ఈ పాట రూపం మీకోసం అన్న, ఇప్పటికైనా మారండి. Yeah.
మనం ఎంత చెప్పినా ఫాలో అవ్వద్దు, అనేకమైన పాటలు వస్తాయి వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం, కానీ మగోడు తోక ఎలాంటిదంటే కుక్క తోక లాంటిది, ఎంత కట్ చేసిన వంకరే. మరి వెళ్తూ 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 ఏం చేసిండు అన్న, మానసన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే సంక్రాంతి వచ్చిందని వాళ్ళ అత్తోరింటికి పిలిచింది. పిలిచిన తర్వాత మనోడుకు చిన్న అలవాటు ఉంది. అయితే అది అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు కాబట్టి అక్కడ వైన్ షాపులు లేకపోతే ఒక సారా కొట్టు ఉంటే, ఆ సారా కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ పాట మీ అందరి కోసం. ఆ కుట్టు పూలకి డబ్బులు లేవని ఇంటికి రమ్మంది, ఇంటికి వెళ్ళగానే తలుపు గుండా పెట్టింది. స్వచ్ఛమైన స్వచ్ఛమైన పల్లెటూరు లో అమ్మాయిలు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నా కూతురు మంచిగా చదువుకోవాలని ఆలోచనతో రూపాయి రూపాయి పోగు వేసి డబ్బులిచ్చి పట్నం వెళ్ళి చదువుకోమని చెప్తే వీళ్ళు పట్నం వెళ్తారు మంచిగా, ఇట్టి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం పల్లెటూరు వాతావరణంతో వెళ్తారు. కానీ సంక్రాంతి వచ్చేసరికి అట్టిండి ఎలా వస్తారంట, పోనీ వచ్చిందే కాకుండా రాయిని పోని ఇంగ్లీష్ లైన్ కూడా వాళ్ళ అమ్మకి చెప్తుంటే వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది ఈ పాటలో చూడాలి మీరు అందరు కూడా. అబ్బాయికి పెళ్లి ముందు పెళ్లి అయ్యాక అత్తగారింటికి వచ్చాక ఎన్ని కష్టాలు ఉన్నాయో బాగా చెప్పాడు. మరి ఇప్పుడు కూడా మరి మీ వాడు పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నాడా లేదా? 100% చేసుకుంటావు కదా. ఇందాకే చెప్పాను కదా మన మొగాళ్ళ బుద్ధి కుక్క తోకలాంటిది, ఎంత కట్ చేసినావు పాటలు లక్ష్మీ ఉంటాడు అన్న. కానీ విష్ణుప్రియే కావాలన్నాడు, ఏం చేస్తాం తప్పదు. ఏంటి అమ్మాయి సిటీకి వెళ్ళి ఏం చేస్తారు, చెడలకి ఇలాంటి కడతా ఉంటారు, చెడలకి ఇలాంటి కడతా ఉంటారు. ఏమేమి అలవాట్లు ఉన్నాయో చక్కగా చెప్పాడు. ఏ అమ్మాయి పల్లెటూరులో ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉంటుంది, పట్టణంకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని కూడా చెప్పాడుగా. ఈ అబ్బాయి వస్తేనే భయం వేస్తుంది, ఏం రాస్తాడు ఏం పాడతాడు అని. మంచి లిరిక్స్ చాలా బాగున్నాయి, రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. యాక్చువల్ గా అయితే ఈ లిరిక్స్ ఈ సాంగ్ కాదు, చాలా సాంగ్స్ కి నా మిత్రులు అందిస్తుంటారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, సన్ముఖ్ అండ్ జాను. జడ్జెస్ మాట్లాడుదాం, జడ్జెస్ మీకు ఎలా నచ్చింది? మంచి ఈజ్ తో పాడారు, ఈజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మీ మూమెంట్ బాడీ లాంగ్వేజ్ అన్ని వెరీ గుడ్ సార్, ఆల్ ద బెస్ట్. శ్రీదేవి గారు, ఇదేంది మొత్తం అమ్మాయిల్ని డామేజ్ చేసేటట్టు పాట, నెక్స్ట్ టైం కొంచెం అమ్మాయి వర్షన్ నుంచి కూడా పాడాలి, అది నా రిక్వెస్ట్. అబ్బాయిల గురించి ఒకటి రాయండి త్వరలో. తప్పకుండా మేడం. కళ్యాణ మండపం ఓనర్ గారు, మీకు ఎలా అనిపించింది? రమణ ఎప్పుడు పాడినా కూడా ఎనర్జీ ఉంటది, ఎన్ని సార్లు పాడినా వ్యూస్ కూడా అంతే. మన భాను గురించి పాడినప్పుడు కూడా ఆ పాట కూడా ఆల్మోస్ట్ 20 మిలియన్స్ కి వెళ్తున్నట్టు ఉంది. 23 ఉంది సార్ ఇప్పుడు, 23. దానికి ముందు పల్సర్ బైక్, ఇలా ఎన్ని పాడినా కూడా ఇంతే. ఇప్పుడు ఇది కొత్తగా పాడావు కదా, ఈ స్టేజ్ మీద పాడ, ఇది కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ముగ్గురు ఎప్పుడు ఇలాగే కలిసి ఎన్నెన్నో హిట్ సాంగ్స్ ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పటి వరకు ఈ పెళ్లి చేయడానికి పడ్డ కష్టాలన్నీ ప్రూఫ్ చేస్తూ మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు సద్దాం అండ్ ఆదమ్ రాజు టీమ్, లెట్స్ వెల్కమ్ దెం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వనక్కం, వానెక్కం, ఈనక్కం, ఒకడెక్కం, రెండెక్కం, మూడెక్కం, నాలుగెక్కం. పండగంటేనే చుట్టాలు గిట్టాలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అంటే రావాలి కదా చుట్టాలు. మన చుట్టాలని మన అల్లుడిని వెల్కమ్ చెప్పేద్దాం. నాకు ఏది బాధ అనిపించలేదు, నిరుపమ క్యారెక్టర్ అతను పెట్టారు చూసారా. అయ్యరా సద్దాం, సండే అన్న నమస్తే. సండే ఏంట్రా? సండే అని తెలుగులో ఏమంటారు? అది గదగద చెప్పింది నేను, గదగద చెప్పింది నేను. మరి వారం ఏదిరా? ఏం వరం కావాలో కొరకు ఇచ్చేస్తా. వెనకడికి నీళ్ళంటోడే అత్తకి శోభనం అయితే మామని మంత కింద కట్టేసిండంట. ఎందుకు కట్టేసిండట్లా అంటే ఏంటి ప్రాబ్లం ఏంది? ఏంది ఈవెంట్ వచ్చినావా? లేదురా, పార్లమెంట్కి వచ్చినా. సభ అవుతుందంట కదా. వేసాడు అన్న, ప్లీజ్ నువ్వు ఒక పని చేసినావు, నేను తీసుకున్నా. నేను ఒకటి వేస్తా, తీసుకుంటావా? నువ్వు వేసుకో. ఒకటి వేసాడు వాడు. ఏం వేసావురా? ట్యాబ్లెట్ వేసా, ట్యాబ్లెట్ వేసా. ఈ డౌట్ రావు చింతసేపు ఇవ్వడం అని చెప్పి ఇంత సైలెంట్ అంటే అర్థం కాలేదా? జసిగాడు ఈ టైంకి నీకు తెలుసుగా, మూడు పంచులు అయిపోయినాయి తెలుసు. ఈ టైంకి ఏం చేయాలి? వెళ్ళి ఎక్కడికి పోయాడు? కూసోవాలా? సాయంత్రం పేమెంట్ తీసుకోవాలా? వెళ్ళిపోయినాడు. అదేనా? ఏంది పొట్ట ముందర వచ్చింది? ముందర ఎందుకు? ఎన్నికలు కూడా వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది? నమ్మవా? నమ్మను. ఇట్లా వచ్చిన ఎన్నికలు ఏమొచ్చింది? ఏసాడయ్యో, ఎప్పుడురా? ఏంది ఇది? కైల పొట్టికే, రబ్బర్ పొట్టికే, ఎప్పుడురా? ఎప్పుడురా? ఏంద్రా ఇది? అది వైరలేదండి, అంత గ్యాప్ ఇస్తలేవు నువ్వు. నువ్వు గ్యాప్ ఇస్తే కౌంటర్ వేసి అర్థమైందా? అవునా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఏంటిది? నాలుగు అవుతారు టికెట్లు. వద్దురా, వీడితో నా వల్ల కౌంటర్ అన్నావాలా? తీసుకోడు. ఇప్పుడు మన ముందుకి ఎవరు వస్తున్నారు ఒకసారి చూద్దాం. వచ్చేసాడు ఆల్రెడీ. ఒక నిమిషం, నాకు ఒక డౌట్. ఈవెంట్ జరుగుతుంది, ఇంతకీ నువ్వు ఈవెంట్ లో ఎవరు? ఒక నిమిషం ఆగు. 1, 2, 3, 4, 5 ఎన్నున్నాయి? 5. ఇవేంటి? నాన్సు. రెండు కలుపు ఫైనాన్సు. అదే నేను. ఆట ఆట అవుతుంది, ఆట అవుతుంది. అవునా? ఒక్క నిమిషం ఆగు. ఇదేంటి ఇది? ఎక్కెళ్ళు, ఎక్కెళ్ళు. ఇంతకీ నువ్వు ఈవెంట్ లో ఎవరు? క్యాషియర్. ఒక రెండు వందలు ఇయ్యా. ఎందుకు? క్యాషియర్ అని చెప్పినా కదా అన్నా. దా జెసి గారు వెయిటింగ్. ఏదో జరుగుతుంది ఈవెంట్, కానీ ఏదో మిస్సింగ్. ఏం మిస్ అవుతుంది నాకు అర్థం కావట్లా. హాయ్ నోస్ ప్రియా. ఏ నోస్ ప్రియా కాదు, ఐఎమ్ విష్ణుప్రియా, ఐఎమ్ విష్ణుప్రియా. నీ నోస పెద్ద ఉంది కానీ చిన్న ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు డోర్ మధ్యన ముక్కు పడిపోయింది, ముక్కు పడిపోయింది. అందుకని ముక్కింద సాగింది. అవు విష్ణుప్రియ, ఇట్రా ముందట్రా, తిన్నావా? నేను దీనిలో మొత్తం మానసే తిన్నాడు, మొత్తం మానసే తిన్నాడు. విష్ణుప్రియ, ఇదేందో తెలుసా? హ్యాండ్ బ్యాగ్. మళ్ళీ హ్యాండ్ లేదండి. ఇగో ఇగో. అవు విష్ణుప్రియ, ఈ మధ్య కనబడతలేవు, ఏం చేస్తున్నావు? 2 మూవీస్ చేస్తున్నా. సినిమా పేరు ఏందో? బామ్మగారి ఇంట్లో బంతిపూల చెట్టు. మరదలు ఇంట్లో మరి చెట్టు చేసుకో, ఇంకా బాగుంటుంది. చేసిండు. ఎప్పుడ్రా? ఎప్పుడ్రా? కాదు విష్ణుప్రియ, ఈ మధ్య ఎక్కడ కనబడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు, కానీ అన్ని ఛానల్ తిరుగుతున్నావు ఎందుకు? పెద్దలు ఏమని చెప్పారు? ఏమని చెప్పారు? అవు మానస్, నువ్వేంది ఎపిసోడ్ లో అసలు మాట్లాడితేనే లేవు. ఆయన ఏమైనా మాట్లాడిండారా? నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు అర్థం కాదు. మాట్లాడప్పా. ఒక చిన్న
చిన్న డౌట్. ఇప్పుడు ఈ మధ్య ఒక మంచి సాంగ్ చేశారు మీ ఇద్దరు, అసలు పాట ఎట్లా వచ్చింది? అసలు నిన్న ఎట్లా పెట్టుకురు? నేను మానస్ కలిసి శేఖర్ మానస్ ఇంటికి వెళ్ళినాం. అప్పుడు నేను మెట్ల మీద దడులను జారి పడ్డా. అప్పుడు రైటర్ చూసి వా ఏమైనా అన్నాడు. జారి పడ్డాను. అప్పుడు జారి 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 అన్నాడు. ఇంకా వేరే పాటలు అదుకుంటే బాగుంటది. కిల్లి 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 నమిలాక బాగుంటాదే నాగ మళ్ళీ దొట్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ అబో అబో లబరిగాజులు ఎత్తుగొలుసులు ముక్కుపుడకలు నడుము సన్న నాగరాలు ఎవరెరగని భాగవతం. రింగ్ రింగ్ బిల్ల రూపాయి దండ దండకరన్న తామిర ముగ్గ మగరన్న రూపాయి దండ. ఇది అయిపోయింది కాబట్టి మన ఈవెంట్ లో పెద్ద పెద్ద సింగర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. సో మీరు ఈవెంట్ కూర్చొని ఎంజాయ్ చేస్తే మనం వాళ్ళని పిలిపించదు. పిలిపి పిలిపి. ఇప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకి టాలీవుడ్ లో ఒక టాప్ సింగర్ అయినటువంటి ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు నేను చెప్పను, ఎందుకంటే పేరు ఫిక్స్ కాలే మేము. ఒకసారి సార్ వెల్కమ్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు పాడైతే ఈ గ్యాప్ నేను రెస్ట్ తీసుకున్నాను సార్. నిన్న తీపిగా ఈ రోజు ఏదుగా ఉండాది ఎందుకో ఆవు తిరి గావు మెరీ జావో ఐసా మెరీ ఆవో బయట కుంగు ఎంతో మంచిది జారుతున్నది బాలుడా గో బాలుడా లో గాల బాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగురే చాంగురే మనసు నిన్ను కోరే రే రేలా గో పెంవల మువా గో పాలుడే మురిపించే గోవిందుడు దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా రమ్మని రమ్మని రామ చిలుక పిలిచింది వేళ. నేను ఒక్కడే అంత్యాక్షరి ఆడేసుకుంటున్నావా? నేను ఒక్కడే అంత్యాక్షరి ఆడేసుకుంటున్నావా? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంటర్టైన్మెంట్ అయ్యి బాకీ హే మేరీ జాన్. ఇప్పుడు మన ముందుకు ఎవరు వస్తున్నారో నేను చెప్పను, చూస్తే మీరే గుర్తుపడతారు. అరే మేనేజ్ చేయండిరా, ఈయన ఒక పాట వేస్తే మేనేజ్ చేస్తాడు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీ. అందరికి నమస్కారం అండి, నేను మీ టీవీఎస్ బైక్రమణ, సారీ పల్సర్ బైక్రమణ. ఈ అవకాశం ఇచ్చిన చాలా సంతోషం అండి. చెప్పండి పాట పాడతా. పొట్టి దాయి కాదమ్మో గట్టి దయామో మా ఊరి మర్రి చెట్టు పైన పెద్ద దయామో మా ఊరి మర్రి చెట్టు కింద చిన్న దయామో మా అమ్మమ్మను భయపెట్టింది పెద్ద దయామో. ఇంకో పాట అండి. రాసుకు పూసుకు తిరిగే రజిని మా మామకు నెత్తికి దెబ్బ తగిలి గజిని గిడ కూస్తున్నది వర్ష రోడ్డు మీద ఓతండి కుక్క గరిష్యా కుక్క గరిష్యా గిడ కూసున్నది విష్ణు ప్రియ పట్టుకొని ఆమె ముక్కు కొయ్యా వద్దు అంటే వద్దు అంటే ఎట్టా బానో వద్దు అంటే వద్దు అంటే ఎట్టా బానో ఒకటి ఒకటి కలిపితే రెండు రా మూడు మూడు కలిపితే ఆరు రా ఆరు ఆరు కలిపితే పన్నెండు రా అండ్లకెళ్ళి ఆరు దిత్తే ఆరు రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయిపోయిందా? అయిపోయింది. కాదు విష్ణు, నువ్వు కూర్చోనికి వచ్చినా షో చేయడానికి వచ్చినా చెప్పరా చెప్పరా కాదు అది గివ్ రెస్పాండ్ టేక్ రెస్పాండ్ సో సూపర్ అదిపోయింది ఈవెంట్. నేను యాంకర్, నమ్మండి ప్లీజ్. ఒక చిన్న డౌట్ నాకు మానస్, నువ్వు మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు? అంటే వీళ్ళు పేమెంట్ ఇస్తాం పెళ్లి చేస్తాం అన్నారు. సరే ఫ్రీగానే కదా అని వచ్చేసినాం.
అంతేనా విష్ణు? యా సరే చేసుకోండి, మరి మేము పోతున్నాం ఇంకేంది. దా మనం పోదాం. సో థ్యాంక్ యూ, ఇంతటితో మన ఈవెంట్ ముగిసింది. లవ్ యూ ఆల్. That was fantastic, guys! Fantastic! ఇది అన్న స్కిట్ లో ఒక్కళ్ళు లేదా ఇద్దరు హైలైట్ అవుతారు, కానీ సద్దాం అండ్ యాదమ్ రాజు స్కిట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇస్ అ జంప్. సో జడ్జెస్, మా కళ్యాణ మండపం తరపు నుంచి ప్రెజెంట్ చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? సద్దాం చాలా అద్భుతంగా చేశారు, ప్యారడీ చాలా ఎనర్జెటిక్ గా చేశారు, అందరూ బాగా చేశారు, చాలా ఎంటర్టైన్ చేశారు. శ్రీదేవి గారు, సద్దాం రాజు అండ్ ఎంటైర్ టీమ్, సూపర్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. అంటే స్పూఫే ఇది, మన ఈవెంట్ నే మళ్ళీ చూపించారు కానీ ఎంజాయ్ చేశాం మాకే చూడడానికి. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ అందరూ ఫుల్ ఎనర్జీతో చేశారు, వెరీ నైస్. శ్రీదేవి గారు చెప్పినట్టు చాలా ఎనర్జెటిక్ గా చేశారు, అందరిలోనూ విష్ణుప్రియ ఎనర్జీ మీద జారి పడ్డాను. చాలా బాగుంది, రియల్లీ ఎంటర్టైన్ గా ఉంది. సో రజిత్ గారు, మీ అమ్మాయి చేసిన స్కిట్ ఎలా ఉంది? ఎక్సలెంట్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మేము అందరం ఎంజాయ్ చేసాము, జరిగిన మన ఇన్సిడెంట్ అన్ని అది ప్రూఫ్ లా చేశారు అందరు కూడా. చాలా లవ్లీ లవ్లీగా ఉంది అసలు. కళ్యాణ మండపం ఓనర్ గారు, మరి స్కిట్ చూసి మీరేమంటారు? నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా ఈ టీవీ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ దసరాకి ఇలాంటి లైవ్ స్పూఫ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం అప్పుడు. ఆ ఫార్మాట్ చాలా పెద్ద హిట్ అయిన ఫార్మాట్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను అంత హిలేరియస్ గా ఎంజాయ్ చేశాను ఈ స్కిట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో దట్ వాస్ ఎ ఫ్యాంటాస్టిక్ స్కిట్ గైస్, ప్లీజ్. మకర సంక్రమణం అంటే పాతది పోయి కొత్తదానానికి స్వాగతం పలికే రోజు. సంక్రాంతి పండగ రోజు పంట కోతలైపోయి ధాన్యం ఇంటికి వస్తుంది. ఈ పండగ రోజున పిండి వంటలు పర్వాణం వండి దేవతలను ఆరాధించడం వలన అన్ని శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున అంబికా దర్బార్ బత్తి వెలిగించి ప్రారంభించాం. సో ఈ పెళ్లి ఈవెంట్ లో ఫంక్షన్స్ అన్ని అయిపోయాయి, ఇంకా మిగిలింది తాళి కట్టడం ఒకటే. సో ఆది గారు, ఇంకా ఆది గారు కట్టేది ఏమి ఉండదు, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి పదండి అందరు పదండి. ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట, చూడ ముచ్చటైన వేడు కంట. ఈ పెళ్లి జరగాలంటే పెద్దలు కూడా కావాలి కదా. కృష్ణ భగవాన్ గారు, శ్రీదేవి గారు, ఈ పెళ్లి జరగబోయే ముందు మీ అందరికి గిఫ్ట్ హ్యాంపర్స్. సో అందరూ వచ్చేసారు, గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా తీసేసుకున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి పనులు స్టార్ట్ చేసేద్దామా? వామ్మో, వీళ్ళు పెళ్లి అయితే మళ్ళీ ఏదో పార్టీ ఇక్కడే చేసుకుంటారు, వీళ్ళు వెళ్ళే తట్టలేరు. మంచి ఐడియా నా దగ్గర ఉంది, ఇప్పుడు చూడండి. ఏదో ఫీజు పోయినట్టుంది, జనరేటర్ ఆన్ చేయండి. మా దగ్గర జనరేటర్ లేదండి. జనరేటర్ లేనప్పుడు ఎందుకు కళ్యాణ మండపం బుక్ చేసుకుంటాం మేము? ముందే చెప్పొచ్చు కదా, పదండి వేరే కళ్యాణ మండపం పోదాం. అది కాదు, కరెంట్ వచ్చేస్తుంది సార్. ఈ పెళ్లి ఆగిపోవటానికి కారణం నేనే, ఫీజు పీకేశా. ఓ వాళ్ళు వెళ్ళిపోయా, కరెంట్ వచ్చిందండి. కాసేపు ఉంటే పెళ్లి జరిగేది. అంటే ఇప్పుడు పెళ్లి క్యాన్సిలేగా? రే, మీరు డబ్బులు ఇచ్చేంత వరకు మీ ఇద్దరు వైఫ్లు మా ఇంట్లో పనిచేస్తారు, అర్థమైందా? బయలుదేరండి. సరే సరే, ఒక్క నిమిషం. ఏంటి, ఇంకో 2 లక్షలు ఇచ్చి ఈ యాంకర్లు ఇద్దరు కూడా తీసుకెళ్ళి రండి. ఫస్ట్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి తమ్ముడు? చూసావా, ఇదంతా మన ప్లానింగ్ పట్టుకో. ఆల్రెడీ బస్ టైం అయిపోయింది, ఇప్పుడు దాకా ఇంత చేసావు, నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా. పోరచ్చు, నీకోసమే కదా ఇదంతా చేసింది, ఉండు. ఇవి ఉంచుకో, నేను వెళ్తున్నా, బాయ్. నా వర్షతో ఎంజాయ్ చేద్దాం అనుకుని ఇంత పని చేస్తే ఫైనల్ కి నేను ఎగరబర్తలే మిగిలాయి. ఏం కాదు, వీటిని ఎలిగించుకుని పడుకుంటా హ్యాపీగా. కన్నీటిని కురిపించాలా, జ్ఞాపకమై రగిలించాలా.